వేదిక మీదకు వచ్చి అలంకరించవచ్చిందిగా కోరుచున్నాము. దక్షిణ భారత గణాంక సమాఖ్య సభ్యులు నరేష్ ఢిల్లీ గారిని, భాగ్యనగర గణాంక సభ్యురాలు రాజంబాల్ గారిని పూలగుచ్చము ఇచ్చి బహుకరించవలసినదిగా కోరుచున్నాము. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా బోడపాడు అనే గ్రామంలో శ్రీమతి వెంకటరమణమ్మ శ్రీ వెంకట సూర్యనారాయణ గారికి జన్మించారు. తన యొక్క విద్యా అర్హతలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశారు. 30 సంవత్సరాలు తెలుగు అధ్యాపత్వం నిర్వచించారు. సార్ పేరు మీద ప్రపంచ రికార్డు ఉన్నది, అది ఏంటిదో తెలుసా మీకు? 1116 పద్యాలు కలిగిన స్వీయ కావ్యం సాగర ఘోష 8 గంటల్లో ఏకదాటిగా మహాధారణ నిర్వహించారు విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ నగరాలలో. May 1996 కాకినాడలో మహాసహస్రధారణం 1116 మంది వృచ్చికులు 21 రోజులు 750 పద్యాల ఏకదాటి ధోరణితో మహాసహస్రధారణం చేశారు 1996. సార్ ఇండియాలోనే కాకుండా అమెరికాలో హీ హాజ్ డన్ మహాసహస్రధారణం విత్ 8 కంప్యూటర్స్. యు నో హౌ కంప్యూటర్స్ విల్ react how much speed, but he has done mahasahasradhana with the computers in 2001. Bangalore lo prayogashalalo medha pariksha vadanam 2006 lo chesaru. Videshi paryatanalu America, Australia, Singapore, Malaysia, London, Dubai, Bahrain, Kuwait, Abu Dhabi, Dubai, Qatar, Uganda, Muscat aneka deshallo saru ఎన్నోసార్లు అవధానాలు ఉపన్యాసాలు ఇచ్చారు. సత్కారాలు పురస్కారాలు 2022 భారత ప్రభుత్వం అత్యున్నతమైన పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్లో ప్రథమ స్థానం సాధించినప్పటి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ద్వారా 2 స్వర్ణ పతకాలు బహుకరించారు 1989. తెలుగు విశ్వవిద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం 2000 ఇచ్చి గౌరవించారు. సార్ యొక్క రచనలో ఒక అత్యున్నతమైన రచన సాగర ఘోష. సాగర ఘోష కావ్యానికి అనేక పురస్కారాలు ఇచ్చి గౌరవించారు. సాధనా సమితి స్రవంతి పురస్కారం హైదరాబాదు వారిచే 2002 ఇచ్చి గౌరవించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారిచే సాగర ఘోషకి 2003 పురస్కారం ఇచ్చి గౌరవించారు. నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం గుడివాడ 2004. సహృదయ సాహిత్య పురస్కారం వరంగల్ 2005. తుమ్మలపీట పురస్కారం గుంటూరు 2012. పుట్టపర్తి నారాయణాచార్య పురస్కారం వంగోల్. సో ఈ పురస్కారాలని సాగర ఘోష కావ్యానికిచ్చి సన్మానించారు.
సార్ ఇవే కాకుండా రచనలు కూడా చేశారు. అవి ఏంటంటే మన భారతం పద్యకావ్యం, పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు, మౌఖిక సాహిత్య పరిశోధన, ధారా ధారణ 2 శతావధానాలు, కవితాకాండిక శతావధానం, ద్విశతావధానం, మహాసహస్రావధానం, పల్లవి పాటలు, అవధాన శతకం, శతావధాన భాగ్యం, సో అనేక రచనలను రచించారు. సో సార్ ఇవే కాకుండా ప్రతిరోజు ఎక్కడోసారి ప్రవచనాలు చేస్తూనే ఉంటారు, టీవీలో కూడా చూసే ఉంటారు. సారు సాహిత్యంతో పాటు ఆధునికతకి, మనకి ప్రజెంట్ సినారియోలోకి ఎలా ఉండాలి అన్నదాన్ని సాహిత్యంతో సార్ చెప్తూ ఉంటారు. అది మన వేరే కవులకి సార్కున్న వ్యత్యాసం ఏంటంటే, ప్రజెంట్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫర్ ద జనరేషన్, హీ విల్ మిక్సప్ విత్ ద అతని యొక్క ప్రవచనాలతోటి ప్రజెంట్కి అనుగుణంగా ఏ విధంగా కావాలో అలా చెప్తూ ఉంటారు. సో మన సార్ నుంచి చాలా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకేనా సార్? ఐ రిక్వెస్ట్ ప్లీజ్ స్టార్ట్ ద సెషన్ సార్. హరి ఓం హరి ఓం. మాతృదేవోభవ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. ఈరోజు మనం ప్రత్యేకంగా స్మరించుకోవలసిన రోజు, జీవితాంతం గుర్తుపెట్టుకోవలసిన రోజు. భారతదేశం అంటే 2 గుణాలకి ప్రపంచమంతా ప్రసిద్ధి వహించింది. 1 ఆత్మీయత, 2 ఆతిథ్యం. ఇవి మన లక్షణాలు. భారతీయుల లక్షణం అంటే 1 ఆత్మీయత, 2 ఆతిథ్యం. పాశ్చాత్య దేశాలకి మనకి ప్రధానంగా ఉండేది అదే. వాళ్ళు ఎవరన్నా కనపడితే విదేశాల్లో హాయ్ అంటారు, అందులో జీవం ఉండదు, ఒట్టి హాయ్ అంతే. మనం ఎవరన్నా కనిపిస్తే నమస్కారం అంటాం, బాగున్నావా అంటాం, ఎప్పుడొచ్చావన్నా అంటాం. ఇందులో ఆత్మీయత ఉంది, పలకరింపులో ప్రేమ ఉంది, ఒక బాధ్యత. అందుకని భారతీయుల పలకరింపు కోసం ప్రతి దేశం వాడు ఎదురు చూస్తాడు. ఇవాళ G20 సదస్సు సందర్భంగా, శిఖరాగ్ర సదస్సు, ఎన్నో 10ల కొద్దీ దేశాల సమావేశం, 25 దేశాల పైగా సమావేశం అవుతున్నటువంటి సందర్భం ఢిల్లీలో జరుగుతుంటే, అందరికీ భారతీయమైన అన్ని వంటకాలు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో తయారైన అన్ని వంటకాలతో, అన్ని కళాకృతులతో మన ప్రధానమంత్రి స్వయంగా ఆతిథ్యం ఇస్తున్న శుభ సందర్భంలో మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆశ్చర్యకరమైన సన్నివేశం ఏమిటంటే, ఈవేళ G20 దేశాల సమావేశం సందర్భంగా ఢిల్లీలో ఒక కూడలిలో విదేశీయులు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అతిథులు, పెద్దవాళ్ళు కూడా 150 మంది ఒక్కచోట గుమిగూడారు. 150 మంది. అక్కడ ఏం విచిత్రం జరుగుతోంది అని చూస్తే ఏం లేదు. ఒకడు కరీంనగర్కి సంబంధించినటువంటి ఒక కుమ్మరి అక్కడ మట్టితో కుండల్ని తయారు చేస్తున్నాడు ప్రత్యక్షంగా. అక్కడ
లైవ్ పెర్ఫార్మెన్స్ అంటామే మనం, ఒక ప్రత్యక్ష ప్రదర్శన. కొండ తయారు చేసి పట్టుకెళ్ళి అక్కడ ఏదో రంగులు వేసి అమ్మడం కాదు. మీరు ఇక్కడ ఉండండి, పావు గంటలో మీకు కొండ తయారు చేసి ఇస్తా. అదే కాదు, మీ మట్టితో మీరు ఏ పాత్ర ఏ డిజైన్తో కోరుకుంటే అది తయారు చేసి ఇస్తా అని ప్రత్యక్ష ప్రదర్శన చేస్తూ ఒక కుమ్మరి ప్రదర్శిస్తూ ఉంటే విదేశాలకు సంబంధించిన 150 మంది నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. దేశాభివృద్ధి, దేశాభ్యుదయం పారిశ్రామికవేత్తల చేతుల్లో లేదు, పారిశ్రామికుల చేతుల్లో ఉంటుంది, కోటీశ్వరుల చేతుల్లో ఉండదు. కూటి కోసం కళ ప్రదర్శించేవాడి చేతుల్లో ఉంటుంది ఖచ్చితంగా. వారిని గౌరవించాలి, వారిని గౌరవించాలి, వారిని గౌరవించాలి. ఇవాళ ఆ గౌరవం లభిస్తోంది ఢిల్లీలో. ఇప్పటికే 200 సమావేశాలు మన దేశంలోని ప్రధాన నగరాలు, మామూలు పాటి నగరాల్లో కూడా జరిగాయి, పట్టణాల్లో కూడా జరిగాయి. G20 దేశాల సమావేశాలు రకరకాల సందర్భాలకు సంబంధించినవి ఇప్పటికే 8 నెలలుగా 200 సమావేశాలు జరిగాయి. అన్నింటికీ పరాకాష్ఠగా శిఖరాగ్ర సదస్సు ఇవాళ రేపు జరుగుతోంది, ఇంకా రేపు జరగబోతోంది. ఈ సందర్భంగా మనం విద్యార్థులుగా, తయారయ్యే సీఏ విద్వాంసులుగా, రేపొద్దున ఆడిటింగ్ అనేటువంటి వృత్తిని చేపట్టి దేశంలో నీతిని నిజాయితీని పెంపొందించవలసిన బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఏం చేయాలో తెలుసుకుందుకే ఈ సమావేశం. అందుకే నేను ప్రార్థనలో సాధారణంగా మా అమ్మగారి మీద పద్యం చెబుతాను. ఇవాళ మీకు నాకు కూడా తల్లి అయిన భారతమాత మీద పద్యాన్ని చెప్పాను. మన తల్లి భరతంబ మతి శారదంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మధుమత్కదంబ అంటే మకరందాన్ని వెదజల్లేటువంటి పుష్పం. ఒక విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత ఎలా ఉండాలి అంటే మకరందాన్ని వెదజల్లే పుష్పంలా ఉండాలి. అతని చదువు, అతని విద్య, అతని పరిశోధన ఒక మకరందంగా మారి మకరందం తొమ్మిదలకు విందు చేసినట్టే విద్వాంసుని యొక్క, విద్యార్థి యొక్క తెలివితేటలు దేశానికి మేలు చేయాలి. లేకపోతే ఈ చదువు అంతా దండగా. నేనేదో చదివేసుకున్నా, నాకు డబ్బులు వచ్చేసే, నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది, ఇక్కడ కాదు ఆస్ట్రేలియాలో పోస్టింగ్ వచ్చింది. ఎక్కడ పోస్టింగ్ వచ్చినా ఒకటే, యమధర్మరాజు దగ్గర పోస్టింగ్ ఖాయమయ్యే వరకు ఏవో పోస్టింగ్లు వస్తూనే ఉంటాయి, పెద్ద విషయం కాదు ఇది. ఆ పోస్టింగ్ ఖాయమయ్యాక ఇంక అన్ని పోస్టింగ్లు అయిపోతాయి, అవుట్ పోస్టింగ్ బయటికి పంపిస్తారంతే లెక్క. అది పెద్ద సమస్య కాదు. వివేకానంద స్వామి చెబుతాడు, జీవితం ఏమీ శాశ్వతం కాదు, ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడని ఏం లేదు ఇక్కడ. కానీ వెళ్ళేలోగా మనదైన ఒక ముద్ర వేసి వెళ్ళాలి ఈ సమాజం మీద. అది విద్యార్థి లోకం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ ముద్ర అంటే మధుమత్ కదంబ. నువ్వేం పంచిపెట్టావు, నువ్వెంత సంపాదించుకున్నావు కాదు, నువ్వేం పంచిపెట్టావు. ఇవాళ ఒక కుమ్మరి ప్రతిభ, ఒక కమ్మరి ప్రతిభ, ఒక హస్త కళాకారుడి ప్రతిభ దేశ రాజధానిలో వెలుగొందుతోంది. ఇవాళ ఎన్నో దేశాల అధ్యక్షులందరూ అక్కడికి వస్తే వాళ్ళ కోటుకు తగిలించినటువంటి బ్యాడ్జీ ఏమిటో తెలుసా? మన కరీంనగర్లో, హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్న తెలంగాణలో ప్రధాన నగరమైన కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీలో తయారు చేసినటువంటి అశోక చక్రం బొమ్మ వారందరి కోటు జేబుల మీద వేలాడుతోంది. వేళ అది కొత్త ఆలోచన, ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే అర్థం అది. విద్యార్థులు, మీరు సీజే విద్యార్థులుగా రేపొద్దున విద్వాంసులుగా ఆడిటింగ్లో ప్రముఖులుగా రాణించాలంటే కొత్త ఆలోచన చెయ్యాలి. ఏదో నేర్చుకున్నాం, చెప్పేశాం, టర్న్ ది పేజ్, ల్యాండ్ ది వర్క్, తిన్నాం, కక్కేశాం అన్నట్టుగా ఉండకూడదు. తిన్నది అరగాలి, తిన్నది కక్కకూడదు. కక్కితే అనారోగ్యం అన్నట్టు లెక్క. తిన్నది అరగాలి, అరిగితే అది శక్తి రూపంలోకి మారుతుంది. అప్పుడు మీలో ఉండేటువంటి ప్రతిభ మీ శక్తి రూపంలో బయటికి వస్తుంది. అప్పుడు ఉద్యోగాలు మీరు వెతుక్కోలేకర్లేదు, మిమ్మల్ని ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు ఒక మాట, అమ్మవారు పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉంటే శివుడే కపట బ్రహ్మచారి వేషంలో వచ్చి ఎవరి కోసం చేస్తున్నావు తపస్సు అని అడుగుతాడు. సరే, ఆ తపస్సులో ఉన్నవాళ్ళు మాట్లాడరు కాబట్టి చెలికెత్త చెబుతుంది ఒక మాట, శివుడు కోసం తపస్సు. ఏం ముందేం చెప్పదు, ఆయన అనుమానంగా అడుగుతాడు, బరుడు కోసం తపస్సు చేస్తున్నావా అని అంటూ
నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు. నీ అంత చదువుకున్న అమ్మాయి, అందమైన అమ్మాయి, వంశ గొప్ప వంశంలో పుట్టినటువంటి అమ్మాయి కోసం పెళ్లి కొడుకులు వెతుక్కుంటూ రావాలి, కానీ నువ్వు వెతుక్కోవడం ఏమిటి పెళ్లి కొడుకుని? అలాగే బాగా చదువుకున్నటువంటి విద్యార్థి రత్నంలా ప్రకాశిస్తాడు కాబట్టి రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు, కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదు కదా అంటాడు కాళిదాసు. నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు రత్నంలా ప్రకాశిస్తే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కస్టమర్ మీ వినియోగదారులందరూ మీ దగ్గరికే వస్తారు. మీరేమండి బతిమాలాల్సిన అవసరం లేదు. ప్రతిభ ఎలాంటిది అంటే ఎప్పుడూ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ప్రతిభ అంటే ఏమంటారు అంటే ఎంత బంగారు పళ్ళవైనా ఒక గోడ చేర్పు ఉండాలండి, ఎవరో ఒకరు ప్రోత్సహించాలండి, కింది నుంచి ఒకరు గెంటాలండి, పైనుంచి ఒకరు లాగాలండి. ఒకడు గెంటితే వెళ్ళేది, ఒకడు లాగితే వచ్చేది ప్రతిభ కాదు, అప్రతిభ అంటారు దాన్ని. ప్రతిభ ఎప్పుడు బంగార పళ్ళెం లాంటిది కాదు, తప్పు పోలిక. ప్రతిభ సూర్యభగవానుడు లాంటిది, ఎవరి సహకారం అవసరం లేకుండానే అది వెలుగొందుతుంది. ఆకాశ వేదిక మీద సూర్యుల్లాగా మీరందరూ ప్రకాశించాలంటే స్వయం ప్రతిభతో వెలుగొందాలి ఖచ్చితంగా. మనం బంగార పళ్ళెల్లాగా వేలాడి గోడ చేర్పు వాడి ప్రోత్సాహం వీడి ప్రోత్సాహం మనం చూడకూడదు. మన ప్రతిభ మన శరీరం నుంచే వ్యక్తం కావాలి, అది ఆకాశంలో సూర్యుల్లా వ్యక్తం కావాలి. బంగార పళ్ళెంలో ఉండాల్సిన అవసరం మనకేమీ లేదు. ఇక్కడ బంగార పళ్ళెం కొన్నింటికే పనిచేస్తుంది, సూర్యుడు అన్నింటికీ ఆకాశంలో వెలుగొందుతున్నప్పుడు. సూర్యకాంతి లేకపోతే మనం ఏమి లేవు ఇక్కడ. అందుకని సూర్యకాంతిలా ప్రతిభను సంపాదించుకోవాలి, అది భారతీయ లక్షణం. దాన్ని మనం ఎలా సంపాదించుకోవాలయ్యా? మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి మన చిత్తశుద్ధి ఏ మన సంపదృద్ధి. ఇక్కడ పుట్టినటువంటి మహర్షులు ఇదివరకే కొన్ని వేల ఏళ్ల క్రితమే మహాతపస్సు ద్వారా, మంత్రశక్తి ద్వారా, జపశక్తి ద్వారా, తపస్సు ద్వారా తమలో తాము తపించి వీళ్ళ గొట్టాలు, గొడుగులు, ప్రయోగశాలలు పెట్టి అంతరిక్షంలోకి వెళ్ళి, చంద్రయానకి వెళ్ళి, చంద్రలోకంలోనూ అంగారక లోకంలోనూ చేస్తున్న ప్రయోగాలన్నీ వీళ్ళు అంతర్లోకంలో చేసి ఏం చెప్పారో అవన్నీ ఇవాళ చంద్రయాన సహా అన్ని చోట్ల అవే ఉన్నాయి అని రుజువవుతోంది. మహర్షుల తపశ్శక్తి రుజువవుతోంది. భారతీయులుగా మనం చాలా గర్వించాల్సిన విషయం. ఇదివరకు ఎన్నో సభల్లో నేను పాల్గొన్నాను, ఏవేవో నినాదాలు వినబడ్డాయి, నాకు ఆనందం కలిగించాయి. నా పేరు చెప్పి జై కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ నేను వేదిక ఎక్కుతుంటే జై శ్రీరామ్ అని నినాదం చేశారు, నాకు చాలా ఆనందం కలిగింది, చాలా ఆనందం కలిగింది. విద్య నేర్చుకుంటే రామలక్ష్మణుల్లాగే నేర్చుకోవాలి. రామలక్ష్మణులు వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం చేశారు చిన్నపిల్లలుగా ఉండగా. 5 ఏళ్లకే విద్యలో చేర్పించేవారు, 5 ఏళ్ళు దాటాక 12-13 ఏళ్లకి విద్య అయిపోయేది. వేదం శాస్త్రం చెప్పవలసినటువంటి శాస్త్రాలు లక్షణాలు చెప్పేవారు. 12 ఏళ్ళు విద్యాభ్యాసం అంతే, 13 ఏళ్ళు అయ్యేసరికి అయిపోయేది. వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం చేసిన కాలంలో రామలక్ష్మణులు ఎలా నేర్చుకున్నారో తెలుసా? భిక్షాటన చేశారు ఇద్దరు కూడా. రాముడు ఒక చక్రవర్తి కుమారుడు, దశరథునికి లేక పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే పుట్టినటువంటి ప్రసాదం. ఎంత చక్రవర్తి కుమారుడు, ఆయన అడుక్కోవలసిన కర్మ ఏమిటి? కానీ ఆ రోజుల్లో పద్ధతి ఏమిటంటే విద్యార్థి అంటే భిక్షాటన చేసుకోవాలంతే. భిక్షాటన ఎందుకోసం చేయాలి అంటే అది కూడా 7 ఇళ్లలోనే చేయాలి, 8వ ఇంటికి వెళ్ళకూడదు. 7 ఇళ్ళు ఎందుకయ్యాలంటే ఓ ఇంట్లో పెట్టకపోయినా ఇంకో ఇంట్లో పెడతారు. ఓ ఇంట్లో పెట్టకపోవచ్చు, ఆచారం ఉండొచ్చు, ఆబ్దికం పెట్టుకోవచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి, తలుపు వేసుకోవచ్చు, వారు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. అందుకని 7 ఇళ్ళు పరిమితి. 8వ ఇల్లు 9వ ఇల్లు ఎందుకు లేదంటే అలా 16 ఇళ్ళు పడితే సాయంత్రం వరకు అడుక్కోవడమే సరిపోతుంది, చదువు ఉండదు ఇంకా. అందుకని ఒక పరిమితి ఉండాలి. రామలక్ష్మణులు సైతం అంతే, 7 ఇళ్ళే భిక్షాటన చేస్తారు. 7 ఇళ్లలో ఏదైనా దొరికితే తింటారు, దాంతోనే చదువుకుంటారు, లేకపోతే మానేస్తారు. ఆ రోజు ఉపవాసమే, కార్తీక మాసం సోమవారం అంతే. అంచేత విద్యార్థులు ముందు నిర్ణయం చేసుకోవలసింది. చాణక్యుడు నీతి సూత్రాల్లో చెబుతాడు ఒక మాట, సుఖార్థి చేత్ కుతో విద్య, విద్యార్థి చేత్ కుతో సుఖం, కుతఃసుఖం కుతో నాస్తి విద్యార్థిన సుఖం, విద్యార్థిన కుతో విద్య. నీకు విద్య కావాలి అంటే సుఖం సంగతి వదిలే, నీకు సుఖమే కావాలంటే చదువుకోవడం మానే పెందరాళ్ళే పెళ్లి చేసుకో అంతే. ఆస్తులు ఉన్న వాళ్ళకి చదువు దేనికి? పెళ్లి చేసుకుంటే సరే, ఇంకొంతమందిని ఉత్పత్తి చేస్తారు, వాళ్ళకి వస్తువులు అమ్మి మనం బాగుపడతాం, వాళ్ళు వినియోగదారులు, మనం యజమానులు, నష్టమేం లేదు. అంటే సుఖమే కావాలంటే విద్యార్థిగా ఉండకూడదండి. రకరకాల భోగాలు అనుభవించడానికి ఆస్తులు ఇప్పటికే చాలామంది కొన్నాయి, వెళ్ళడం మంచిది.
ఏదో నలుగురిలో చెప్పుకోవాలి కదండి, దీనికోసం కాదండి చదువు. ఇక్కడ కాలక్షేపాన్ని చదవద్దండి ఎవడని. ఇక్కడ శుభ్రంగా వ్యవసాయాలు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, అది గొప్ప విద్యే. అక్కడ మన తెలివితేటలు ఉపయోగించవచ్చు. ఆ వ్యవసాయం అంతా పాడుపెట్టి హైదరాబాద్ వచ్చి ఏదో చేయాల్సిన పనే లేదు. ఇది పాడే అది పాడే, అందుకంటే అదేదో ఆ పాట ఏదో అక్కడే పాడుకుంటే మంచిది. పూర్తి ఆసక్తితో చదవాలి. అందుకే విద్యార్థులు భిక్షాటనే పూర్వం ఆ భిక్ష తెచ్చిన దాంట్లోనే గురువుకు పెట్టేవారు. ఎందుకంటే గురువు ఇంట్లో మళ్ళీ ఇక్కడ గురుకులంలో వంట మొదలైతే ఇక్కడి నుంచి పొగలు వస్తూ ఉంటాయి, గారెలు బూరలు వాసనలు సుగంధాలు వస్తూ ఉంటాయి. ఆ సుగంధాలు విద్యార్థులకు సోకాయనుకండి, గురువుగారి వేళ ఏమిటండి స్పెషల్ అంటాడు. అప్పుడు కాఫీ హోటల్ అవుతుంది, అది గురుకులం కాదు అది. అందుకని విద్యార్థులు భిక్ష పెట్టి తెచ్చిన దాంట్లోనే గురువుగారికి గురుపత్నికి పెట్టి తర్వాత వీళ్ళు తినేవారు. అందుకే చదువు బాగా వచ్చింది. వాళ్ళు ఓ బ్రహ్మాండమైన హాస్టల్స్ పెట్టి క్యాంటీన్లు పెట్టి స్కాలర్షిప్లు ఇచ్చి అది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కట్టి చదువుకోండా అంటే మాకు కూర బాగాలేదు పచ్చడి బాగోలేదు అనవడానికి ప్రతివాడు చదువు బాగాలేదని అనుకునే ఒక్కళ్ళేడు. ఇక్కడ మాకు అది బాగాలా ఇది బాగాలా, ఏది బాగుంటే చదువుతావు ఎన్ని ఉంటే చదువుతావు. ఇవాళ గొప్పవాళ్ళు అని మీరంతా గౌరవిస్తున్న వ్యక్తులంతా బోళ్ళు కష్టపడి పైకొచ్చిన వాళ్ళే. విద్యార్థి దశలో మేమెవ్వరము ఏ సుఖమో పడాలా. నా మటుకు నేను మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రోజుకు 3 మైళ్ళు వెళ్ళడం 3 మైళ్ళు రావడం, 6 మైళ్ళు నడిచి చదువుకున్నాను నేను. 6 నుంచి 10వ తరగతి వరకు ఇంతే, 5 ఏళ్ళు ఇంతే. మా ఊళ్ళో హై స్కూల్ లేదు, బోడపాడు అని చెప్పారు, అక్కడ ఏమి లేదు హై స్కూల్, పక్కన ఇంకో 4 మైళ్ళు దూరంలో ఉంది. దానికి కూడా కాలవ దాటాలి, ఆ బల్లకట్టు అంటారు, ఆ బల్లకట్టు ఉంటే వెళ్ళాలి లేక కూర్చోవడమని చేసేది ఏం లేదు. ఆ దాటి వెళ్ళి అవతలగట్టు మళ్ళీ 3 మైళ్ళు నడిచి అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. 9:30కి బడి ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ 4 మైళ్ళు నడిచి వెళ్ళాలంటే 7:30కి బయలుదేరాలి. 6:30కి అన్నం తినేవాళ్ళం మేము. ఏదో వేడన్నం వండి పెట్టేవాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి తిని వెళ్ళేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నానికి ఏదో ఇంత ముద్ద పట్టుకెళ్ళేవాళ్ళం. క్యారేజ్ సాయంత్రం 5 ఇంటికి వచ్చేవాళ్ళం 6 ఇంటికి. ఈ రకంగా 6 ఏళ్ళు చదువుకోబట్టి హై స్కూల్ విద్య పూర్తయింది. తర్వాత కాలేజీకి తాడేపరగొండ వెళ్ళడానికి కూడా 8 కిలోమీటర్ల సైకిల్ తొక్కాలి మళ్ళీ రావాలి. ఆ రకంగా ఒక 5 ఏళ్ళు ఇన్ని అయితేనే తర్వాత కూడా ఉద్యోగం చేసుకుంటూ 500-1000 రూపాయల జీతానికి పనిచేసుకుంటూ మళ్ళీ సాయంత్రం సమయంలో చదువుకుంటే ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ ఇవన్నీ విద్యలు పూర్తయి, ఇవాళకి డాక్టరేట్ అనిపించుకున్నాను. ఇంత చదివినా డిగ్రీలే వచ్చాయి, పాండిత్యం రాదండి డిగ్రీలే వస్తాయి. పాండిత్యం ఎలా వస్తుంది అంటే మనకున్న సమయాన్ని జీవితం అంతం చదువుతూనే ఉండాలి. ఎంతవరకు చదవాలంటే తెలుగులో చెబుతారు చచ్చే వరకు చదవాలంటారు, ఎంతవరకు వెళ్ళి వేయాలంటే వచ్చే వరకు వెళ్ళి వేయాలంటారు. వెళ్ళి వేయడం అంటే కంఠస్థం చేయడం, గెటింగ్ బై హార్ట్. ఎంతవరకు వెళ్ళి వేయాలి, ఏదైనా లెక్కల సూత్రాన్ని కానీ తెలుగు పద్యాన్ని కానీ ఇంగ్లీష్ పోయమును కానీ దేన్నైనా ఎంతవరకు వెళ్ళి వేయాలంటే వచ్చే వరకు వెళ్ళి వేయి. ఎంతవరకు ఏమిటి, 3 సార్లు 4 సార్లు లెక్క ఉంటుందా, నీకు వచ్చే వరకు వెళ్ళి వేయి. చదువు ఎంతవరకు చదవాలంటే చచ్చే వరకు చదవాలి, దానికి అంతు లేదు. ఉపాధ్యాయులైనా అధ్యాపకులైనా ఆచార్యులైనా చదువుతూ ఉండాల్సిందే, అంత దీక్షతో చదవాలి. అలాగే రామలక్ష్మణులు చదువుకున్నారు. అంతేకాదు తర్వాత విశ్వామిత్రుడు కూడా వెళ్ళారు. 13 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత విశ్వామిత్రుడు కూడా వెళ్ళారు. ఆయన అక్కడ గడ్డి పక్క మీద పడుకోబెట్టాడు. అరణ్యంలో ఏముంటాయి, పరుపులు ఉంటాయా ఏసీ రూములు ఉంటాయా, ఆయనకే లేదే. గడ్డి పక్క మీద పడుకోబెట్టాడు, చాలా బాధపడ్డాడు పాపం ఆయన. అయ్యో ఇదేమిటిది, చక్రవర్తి కుమారుడిని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను నేను, వీళ్ళు తర్వాత ఎంత పాపం ఎన్ని ఇబ్బందులు పడతారో, దశరథ మహారాజు పంపనంటుంటే పంపమని చెప్పాను నేను, వీళ్ళనేమో గడ్డి పక్క మీద పడుకోబెట్టానని ఆయన చాలా బాధపడ్డాట. ఎంత బాధపడ్డాడు అంటే కటిక నేల మీద కమలాక్షుడు పరుండి ప్రక్క గూడ అతని ప్రక్క బండి అనుకున్నట్టు విశ్వామిత్రుడు. కమలాక్షుడు కదా ఆయన, మామూలు రాముడు కాదు కదా, వైకుంఠం నుంచి దిగిన విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి భూమండలం మీదకి వస్తే నేను గౌరవించే విధానం ఏదైనా గడ్డి పక్క మీద పడుకోబెట్టానని అనుకున్నట్ట. ఆయనకి ఆదిశేషుడు పక్క కదా వైకుంఠంలో, తన మంత్రశక్తి అంతా ఉపయోగించి అపరస్వర్గాన్ని సృష్టించినట్టుగా ఆదిశేషుడిని కిందికి తీసుకొద్దామన్నట్ట. నిద్రపో పోతున్న లక్ష్మణుడు నవ్వు నవ్వాటే, నేనెవన్నయ్యా ఆదిశేషుడు కదా, నువ్వు తీసుకొచ్చేది ఏమిటి కూడా అని. రాముడు విష్ణుమూర్తి అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడు అవుతారు. నాకేం పని లేకొచ్చానా ఇక్కడికి, మా అన్నయ్య పక్కన నేను పడుకుంటే నువ్వు నన్ను పైనుంచి తీసుకొస్తావేమిటయ్యా అన్నట్ట. కా కటిక నేల మీద కమలాక్షుడు వరుండే ప్రక్క గూడ అతని ప్రక్క వండి. ఎవరన్నా ప్రక్క మీద పడుకుంటారు, రాముడు పక్క పక్కన పడుకున్నాడు, ఆయన పక్క ఆదిశేషుడు, ఆయన పక్కన ఈయన పడుకున్నాడు. విశ్వామిత్రుడు అప్పుడు చూసుకుని విశ్వామిత్రుడు అయ్యయ్యో పడుకుందామంటే పక్క కూడా ఈయన పక్కనే ఉంది, ఇద్దరూ గడ్డి పక్కలో పడుకున్నారని కథలు చెప్పు ఋషికి కదిలిపోయను గుండే.
పోనీ కథలు చెబితే పిల్లలు ప్రశాంతంగా పడుకుంటారు కదా అని గంగా అవతరణం కథ, శివపార్వతుల కథ, రకరకాల చరిత్రలన్నీ చెబుతుంటే అలా జోలపడుతుంటే ఆ నిద్రలో రామచంద్రమూర్తి ఆ నవ్వు నవ్వేట. ఏమిటా నవ్వు అంటే, కటికనేల మీద కమలాక్షుడు పరుండే ప్రక్కగూడ అతని ప్రక్క బండి, కథను చెప్పు ఋషికి కదిలిపోయను గుండె, కథను నడుపువాడు కదలకుండే. ఇంత కథని నడిపించారు బాలరాముడు నవ్వు నవ్వేటంటే, మహర్షి 13 ఏళ్ల వయసులో గడ్డి మీద పడుకున్నామని బాధపడిపోతున్నావు, ఇక ముందు ముందు ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకేం తెలుసయ్యా, నువ్వే వెళ్ళి నాకు పెళ్లి చేస్తావు, సీత అనే అమ్మాయినిచ్చి ఆ తర్వాత పట్టాభిషేకం అంటారు, పొద్దున్న సాయంత్రానికి వనవాసం అంటారు, ఈ సినిమా అంతా నాకు ముందే తయారైందయ్యా, నాకు తెలుసయ్యా అవన్నీ భరించాలి కదా, తీరా చేసి వనవాసానికి వెడితే 13 ఏళ్ళు బాగా సాగుతుంది, తర్వాత ఎవడో రాక్షసుడు ఇవి ఎత్తుకుపోతాడు, ఎంత యుద్ధం చేయాలో ఏం జరుగుతుందో నీకేం తెలుసు, అన్ని కష్టాలు ముందుంటే ఈ చిన్న కష్టానికి ఎందుకంత చెలించిపోతున్నావయ్యా అని నిద్దట్లో నవ్వు నవ్వేట. అది రామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవాలి. కష్టాలని చిరునవ్వుతో స్వాగతం చెప్పాలి. కష్టం వచ్చింది అంటే సుఖం సిద్ధంగా ఉందన్నమాట. ఇవాళ చాలా బాధ కలిగిస్తున్న అంశం ఏమిటంటే, దినపత్రిక తిరిగేసామంటే కనీసం రోజు 3-4 ఆత్మహత్యలు కనపడుతున్నాయి, అన్నీ విద్యార్థులవే. ఎంత బాధాకరమైన అంశం ఇది. నిన్నటికి నిన్న మెడికల్ కాలేజీ విద్యార్థిని మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏవైనా కానివ్వండి, పెద్ద విషయం కాదు. ఆ కారణాలు ఏవి ఆత్మహత్య చేసుకోవలసిన కారణాలుగా, అతను ఏ కారణం ఉన్నా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే సీతాదేవి కంటే మనం ఎవరం కష్టాలు పడలా, ద్రౌపదీదేవి కంటే పడలేదు, రాముడి కంటే పడలేదు, పాండవుల కంటే పడలేదు. ఇన్ని పురాణాలు చదువుతూ ఇన్ని తెలుసుండి జై శ్రీరామని నినాదం చేస్తూ కూడా మనం బలహీనపడ్డామంటే నినాదానికి అర్థం లేదు. రాముడు పొద్దున్న వనవాసం అంటే సరేనండి మీ ఆశీర్వచనం అన్నాడు, పొద్దున్న పట్టాభిషేకం అన్నాడు తండ్రి 10:10 పిలిచి, నాన్నగారు మీ ఆశీర్వచనం అన్నాడు, 3:10 పిలిచింది, 3వ తల్లుడు పిలిచి, నీ కొడుకు కాదయ్యా పట్టాభిషేకం, మా కొడుకు అంటే ఫోన్లే కానివమ్మా ఎవరైతే ఆయన నా తమ్ముడే కదా అన్నాడు. ఇది లైట్ తీసుకో లైట్ తీసుకో అంటారే, ఈ రకంగా లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకోమంటే టార్చ్ లైట్ తీసుకోవడం కాదు, లైట్ తీసుకో అంటే అర్థం ఇది. అనుకున్నది వచ్చినా రాకపోయినా, అనుకున్న ఉద్యోగం వచ్చినా రాకపోయినా, అంత జీతం వచ్చినా రాకపోయినా, అవి తేలిగ్గా తీసుకోవాలి విషయాన్ని. మన కృషి మనం కొనసాగించాలి. అందుకని రాత్రి పిలిచి వనవాసం అనగానే, నువ్వెవరమ్మా అసలు మా నాన్నగారు ముగ్గురిని పెళ్లి చేసుకోవడం తప్పు, తండ్రి మీద కోర్టులో కేసెడతా, సవత్తల్ని చంపేస్తా అని యుద్ధాలు చేయాలి రామచంద్రము, చేస్తే రామాయణం ఉండేది కాదు, మీ జై శ్రీరామ కూడా ఉండేది కాదు, ఏముంటుంది ఇక్కడ, ఆయన త్యాగం చేశాడు కాబట్టే ఉంది. అదే మన మహర్షులు తమ చిత్తశుద్ధి ద్వారా తపశ్శక్తి ద్వారా మనకి తెలియజేస్తున్నారు. భారతీయత అంటే అర్థం అది. ఇవాళ మీరు సీఏ విద్యార్థులుగా, ఆడిటింగ్లో కోర్సులో కోర్సు ప్రారంభించబోయేటువంటి విద్యార్థులుగా, ఎన్నో రకాల ఆదాయ పన్ను లెక్కలు కట్టి ఎంతోమందికి వివరించే విద్యార్థులుగా ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? డబ్బు ఎలా పుట్టింది, డబ్బు ఎటువంటి శక్తి కలిగింది, డబ్బు ఏ రకంగా ప్రపంచాన్ని శాసిస్తుంది, డబ్బు ఎలా పుట్టిందో తెలుసా? మన పురాణాల్లో డబ్బు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎలా పుట్టింది? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, పాలసముద్రంలో పుట్టింది ఆవిడ. అంటే అర్థం ఏంటి? మనం అజ్ఞానంతో ఏమనుకుంటామంటే పురాణాలు అర్థం కాక, లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది, లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం, పోసేయి 2 లీటర్ల పాలు అంతే, ఇదే అజ్ఞానం అంటే. నేను తరచు ఖండించేది ఈ నమ్మకాలని, లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం అని నీకు ఎవడు చెప్పాడు? పోసేయి 10 లీటర్ల పాలు పోసేయి, గుండెంట పాలు పోసేయి, మనకు కూడా డబ్బులు వచ్చేస్తాయి, రావండి. పాలసముద్రంలోంచి సంపద పుట్టింది, ఒక స్త్రీ పుట్టింది, ఒక మనిషి పుట్టాడని అర్థం కాదు అక్కడ. ఎవరు సముద్రాల్లోంచి ఇలా డామ్ అని ఎవరు పుట్టరు, పురాణ కథలను అలా అర్థం చేసుకోకూడదు, అలా ఎప్పుడు పుట్టదండి. పాలసముద్రంలోంచి సంపద పుట్టిందంటే అర్థం ఏమిటంటే, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి పాలలాగా స్వచ్ఛంగా ఉండాలి అని అర్థం అక్కడ. అది ముందు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. నువ్వు పవిత్రంగానే సంపాదిస్తున్నావా, అపవిత్రంగా సంపాదించావా? ఇవాళ మీరు ఆడిటింగ్ కోర్సులో ప్రవేశించగానే ఆడిటర్గా ఓ బోర్డు పెట్టి ఆడిటర్ వెంకట్రావు అని పెట్టగానే మీకు వచ్చే సమస్య ఏంటంటే, అక్రమంగా సంపాదించేవాడే మీ దగ్గరికి వస్తాడు, సక్రమమైన వాడు రాడు. వాడు అసలు ఇన్కమ్ ట్యాక్స్ పట్టికలోనే ఉండడు. అక్రమంగా 100 కోట్లు కూడబెట్టి వాడు, ఆడిటర్ గారు చూడండి మరి ఏదో చేయండి, మరి మీరు మిమ్మల్ని మేము చూసుకుంటాం, మమ్మల్ని మీరు చూసుకోండి అంతే, అందరూ ఒకళ్ళొకళ్ళు చూసుకోండి,
మొత్తం దేశాన్ని దరిద్ర దేవత చూస్తుంది. మరి మీరు చూసుకోండి, రేపు మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళి కదా మరి అని నేను చూసుకుంటాను, మరి మమ్మల్ని మీరు చూసుకోండి అంతే, మనం దొంగ లెక్కలు రాసేస్తాం. ఎవరు దగ్గరుండి పన్ను గట్టించారో వారే ఎగ్గొట్టే ఉపాయాలు చెబుతారు, ఎందుకంటే ఎగ్గొట్టినందుకు మనకు కొంత దిగ్గొడతారు. దిగ్గొట్టగానే మనం ఎగ్గొట్టే ఉపాయం, మనం ఇది ఇలా సర్ది ఇచ్చండి అది ఇలా సర్ది అన్ని సదనానికి ఏమిటి ఆడిటింగ్ ఎక్కడదక్కడ తేల్చి నిక్కచ్చిగా పన్ను కట్టించడానికి ఆడిటింగ్ అని సర్దియడానికి కాదు. ఇక్కడ కోటీశ్వరులకు ఉపకారం చేయడం కోసం, పరమ పవిత్రమైన సీఏ విద్య భారత మాతను ఆర్థికంగా వృద్ధి చేయడం కోసం చదువుతున్నారు మీరు. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. దేశం బాగుండాలి, దేశం బాగుండాలి. ఒకరో ఇద్దరో కోటీశ్వరులు బాగుండడం కాదు. దేశంలో దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా, అప్పుడు 80% పేదరికం ఉందని అన్నారు. ఇప్పుడు 140 కోట్ల జనాభా, ఇప్పుడు 80% పేదరికమే. ఏమి సాధించినట్టు, ఏమి సాధించినట్టు, ఎన్ని జెండా వందనాలు చేసుకున్నాము, ఎందుకు సాధించలేకపోతున్నామంటే ఎవరు అవినీతిని అరికట్టాలో వారే అవినీతిని ప్రోత్సహిస్తారు. నమశివాయ, చేసేదేం లేదు ఇంకా. పైగా దీన్ని వృత్తి ధర్మం అని చెబుతున్నారు. ఈ మధ్య వృత్తి ధర్మం ఎలా అవుతుందండి, దొంగ లెక్కలు రాయడం వృత్తి అధర్మం అవుతుంది. కానీ సరైన లెక్కలు రాస్తూనే యువతల వినియోగదారుడికి మేలు జరిగేలాగా, దేశానికి మేలు జరిగేలా చేయించండి. అది ఆడిటింగ్, అది ధార్మికమైన ఆడిటింగ్. అది చెప్తాను నేను ఇవాళ. అర్థానాం ఆర్జనం దుఃఖం, ఆర్జితానాం చరక్షణం, ఆయే దుఃఖం యయే దుఃఖం, దిగర్థం దుఃఖభాజనం. అసలు ముందు వారైనా మీరైనా తెలుసుకోవలసింది, డబ్బు సంపాదించడమే పెద్ద దరిద్రం, దుఃఖం. సంపాదన అక్కర్లేదు అనుకున్నవాడు సుఖంగా ఉంటాడు, సంపాదిస్తే తప్ప పూట గడవిన వాళ్ళు పరిస్థితులు చాలా ఉంటాయి చూడండి. రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకుని అమ్ముకుంటారండి పాపం, హైదరాబాద్లో ప్రతి వీధిలో కనపడతారు కదా. ఇప్పుడు ఇందాక నేను వస్తుంటే చాలా వాన వచ్చింది, ఆ వానలో వాళ్ళ పరిస్థితి ఏంటండి, ఎవడు కొంటాడండి, ఎవడు నిలబడతాడండి, అక్కడ మూసేయవలసిందే కదా దుకాణం, దాని మీద ఒక టార్పాలినో ప్లాస్టిక్ షీటో వేసి పక్కకి వెళ్ళిపోవలసిందే కదా. ఆ పూట వాళ్ళకి లాభం ఏమిటి, లాభం లేకపోతే తిండి ఏమిటి. మరి మన బతుకులు అలా లేవే, మనం చాలా సంపన్నుల కుటుంబాల్లో పుట్టాం, కనీసం మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం. ఇవాళకి ఇవాళ సంపాదించకపోతే రెక్కాడితేగైనా డొక్కాడదనేటువంటి పరిస్థితి మనకేం లేదు. ఆలోచించవలసింది వాళ్ళ గురించా, మనకంటే కోటీశ్వరుల గురించా? ఇది ఈ దేశ విద్యార్థులు ముందు నేర్చుకోవలసిన పాఠం. అక్రమంగా ఆర్జించేవాడు 100,000,00,000,00,000 ఆర్జించి కూడబెట్టుకుంటున్నాడు, లేనివాడు లేనివాళ్ళలాగే మిగిలిపోతున్నాడు. వాడు ఏ పూట కాకపోతే చదువుకోవడమే. ఒక బంధు జరిగింది అంటే విద్యార్థులు సంతోషించవచ్చు, సెలవు వచ్చింది కదా పాఠాలు చెప్పక్కర్లేదని ఉపాధ్యాయులు కూడా సంతోషించవచ్చు, తనిఖీ చేయక్కర్లేదని అధికారులు కూడా సంతోషించవచ్చు. కానీ ఆ కళాశాల ముందు టీ అమ్ముకునేవాడు చాలా ఏడుస్తాడమ్మ, చాలా ఏడుస్తాడు ఖచ్చితంగా. అయ్యో నాకు 100 టీలు అమ్ముడయ్యేవి సాయంత్రానికి, నాకు 100 × 2 200 రూపాయల లాభం వచ్చేది, ఆ 200లతో నా పెళ్ళం బిడ్డలను పోషించుకునేవాడిని. ఈ కాలేజీలో ఏదో బంధు జరిగిందిరా, ఎవడు టీ తాగే వెళ్ళాడు అని బాధపడతాడే. మనం బంధు చేసే ముందు సమస్యల గురించి కాదు, టీ అమ్ముకునేవాడి గురించి కూడా ఆలోచించాలి. అది మానవత్వం అంటే, ఆ మానవత్వం కోసం చదువు. అందుకు పూర్వం విద్యార్థుల రామలక్ష్మణుల్ని బలరామకృష్ణుల్ని కూడా భిక్షాటన తర్వాతే చదువు చెప్పారు. భిక్షాటన చేస్తే మానవత్వం బయటపడుతుంది, తెలుస్తుంది. ఒక ఇంటి ముందు నిలబడితే ఇంట్లో వాళ్ళు బయటికి రావాలి, భిక్ష వెయ్యాలి, ఏం వేస్తే అది తినాలి. నాకు ఇది నచ్చదమ్మా అంటే, నచ్చకపోతే అడుక్కునేవాడికి నచ్చడమేటా అంటారు ఖచ్చితంగా. పెట్టింది తినాలి, నచ్చదలేదనే మాట ఉండకూడదు అక్కడ. ఈ కష్టం తెలిస్తే రేపొద్దున అందరి కష్టం తెలుస్తుంది. అందుకోసం విద్య, మనం సొంతంగా బాగుపడ్డానికి కాదు, ఇది అలా చాలా ఉన్నాయి బాగుపడ్డానికి. చదువు అక్కర్లేదండి, చదువు రానివాడే ఎక్కువ బాగుపడతాడు, అది పెద్ద విషయం కాదు ఇక్కడ. అందుకని ముందు అర్ధానాం ఆర్జనం దుఃఖం, డబ్బు సంపాదించడమే చాలా కష్టం. ఆర్జితానాంచ రక్షణ, ఇప్పుడు బాగా కోటీశ్వరులు అయిన వాళ్ళు అందరికీ తెలుసు, దాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో. ఎందుకంటే సంపాదించిన దాంట్లో వైట్ మనీ కంటే బ్లాక్ మనీ ఎక్కువ, ఎవరికి లెక్క పెట్టకుండా చెప్పేది. దీన్ని మంచం కింద దాచి, కంచం కింద దాచి, స్నానాల గదిలో దాచి, ఓ ఎక్కడ పడితే అక్కడ దాచేసి, అర్ధరాత్రి లేచి లెక్క పెట్టుకునే దాని గురించి గుండెపోటు తెచ్చుకుంటున్నారు. అసలు అంత సంపాదించడం దేనికి పని లేక, మన సంపాదన అవకాశాలు కూడా మనం వదులుకోవాలి. రేపొద్దున కోటీశ్వరులు మీ దగ్గరికి వచ్చి ఆడిటింగ్ చేయమంటే, అయ్యా ఇంత సంపాదన ఎందుకండి, కొన్ని ఎవరికైనా కాస్త చేసుకొని ఇందులోనే కాస్త సర్దుబాటు చేసే ఉపాయం నేను చెప్తా, మీరు ముందు ప్రశాంతంగా నిద్రపోయే ఉపాయం చెబుతానని చెప్పాలి. మీరు ఎంతైనా సంపాదించండి సార్, మీకు ఎందుకు నేను చూసుకుంటా అంటే దేశద్రోహం చేస్తున్నాం అన్నమాట. మనం వ్యక్తుల్ని బాగు చేస్తున్నాం, వ్యవస్థను బాగు చేస్తున్నాం. అందుకని నువ్వు సుఖంగా ఉంటూ దేశము సుఖంగా ఉండాలంటే ముందు ఇది నేర్చుకో అని చెప్పాలి ఖచ్చితంగా.
ఏమిటా నేర్చుకోవలసింది? ఆర్జితానాం చ రక్షణే, సంపాదించడము కష్టమే, సంపాదించిన దాన్ని దాచుకోవడము కష్టమే. ఆ ఏ దుఃఖం, ఏ దుఃఖం, ఏదైనా వచ్చినా డబ్బు ఒక కష్టమే, దుఃఖమే, వేయే పోయినా దుఃఖమే. ఎందుకని ఖర్చు పెట్టామంటే ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం? ఒక్కోసారి మనం ఎంత స్వార్థంతో ప్రవర్తిస్తాము అంటే ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఇవ్వాలంటే 10 రూపాయలకి సైతం ఆలోచిస్తాం. మన వాళ్ళు కుటుంబ సభ్యులు, కొడుకు కానీ కూతురు కానీ అడిగితే 10 వేలకు కూడా మనం ఆలోచించాం, 10 లక్షలకు కూడా మనం ఆలోచించాం. పరాయి వాళ్ళకి ఇస్తున్నావా అని ఇచ్చేస్తాం. ఇదంతా దుర్వినియోగం అయిపోయింది. అక్కడ మాత్రం గీచి 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 బేరమాడతాం. ఇదే ఆయే దుఃఖం, ఏ దుఃఖం. ఖర్చు పెట్టడంలోనూ దుఃఖమే, సంపాదించడంలోనూ దుఃఖమే. దిగర్థం దుఃఖ భాజనం. ముందు డబ్బు పుట్టింది బాలసముద్రంలో అయితే పుట్టచ్చు, కానీ దాని తోబుట్టువులు చాలామంది ఉన్నారు. బాలసముద్రంలో లక్ష్మీదేవితో పాటు ఎవరు పుట్టారండి? చంద్రుడు పుట్టాడు. చంద్రుడు ఎంత వృద్ధికారకుడో అంత క్షయకారకుడు కూడా. శుక్లపక్షం అంతా వృద్ధి చెందాడు చూశాం. ఇప్పుడు కృష్ణపక్షం, 4 రోజులు పోతే అమావాస్య. ఏమవుతాడు చంద్రుడు? క్రమంగా క్షీణించి క్షీణించి రేఖై సగంబై బింబమై అని పెరిగాడు. ఇప్పుడు మళ్ళీ బింబమై సగమై రేఖై మేకై ఏకవుతాడు. రేపు పొద్దున అమావాస్య నాడు ఎవడికి కనబడ్డావు. అలా చంద్రుల్లాగా వృద్ధిక్షయాలు. ఓసారి ఎదుగుతూ ఓసారి తరుగుతూ ఉందామా, సూర్యుల్లాగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉందామా అనేది ఇవాళ విద్యార్థులు ఆలోచించాల్సిన విషయం. అందుకని ప్రతిభావంతులైన మీరు సూర్యుల్లా ఉండే ప్రయత్నం చేయండి, చంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకోకండి. చంద్రమండలానికి అంగారక మండలానికి వెళ్ళి కూడా మనం ఇలాగే రియల్ ఎస్టేట్ చేసి ఎదుటి వాళ్ళని మోసం చేసే విషయంలో ఉంటే అక్కడికి వెళ్ళడం ఎందుకు? అదేదో ఇక్కడే చావచ్చుగా. మారవలసింది మనిషి బుద్ధి. అది విద్య ద్వారానే మారుతుంది. గమనించండి విద్యార్థులందరూ, లేత వయస్సులో ఉన్నారు కాబట్టి చెప్తున్నా, బుద్ధిని పక్కదారి పట్టనివ్వద్దు. సంపాదన మీద దృష్టి పెట్టద్దు, ధర్మం మీద దృష్టి పెట్టండి. ధర్మం మీద దృష్టి పెడితే సంపాదన కూడా వస్తుంది. ధర్మానికి కట్టుబడి రాముడు అర్ధరాత్రి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, కాబట్టి సంపద అతని వెనకాల వచ్చింది. నేల కూడా తిరగకుండా భరతుడు రాజ్యంతో సహా, మంత్రులతో సహా, భార్యతో సహా, తల్లులు 3 తల్లులతో సహా, వశిష్ఠునితో సహా వెనకాల వచ్చి రాముడు కాళ్ల మీద పడి ఏడిచాడు, అన్నయ్య నీది రాజ్యం, నీది రాజ్యం తీసుకోమని. అంటే ధర్మం వెనకాల సంపద వస్తుంది, ధర్మం సంపద వెనకాల ధర్మం ఉండదు. దయచేసి గమనించండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ధర్మం పేరు చెప్పగానే చప్పట్లు కొట్టి యువతరం తయారవుతోంది. ఐ మేడ్ ది కంట్రీ, ఐ మేక్ ది కంట్రీ. నా దేశాన్ని నేను చనిపోయేలోగానే మహత్తరమైన దేశంగా చూడగలనే నమ్మకం నాకు కలిగిస్తున్నారు. మీకు నమస్కారం చేస్తున్నా చిన్నవాళ్ళే. బాగా సంపాదించండి, బాగా సంపాదించండి అనగానే సపోర్ట్లు కొట్టకూడదు. ఏదో మోహన్ నువ్వు చెప్పేది ఏంటని చెప్పాలి. ఇక్కడ సంపాదించమని చెప్పడం ఏంటండి దరిద్రం? సంపాదన తగ్గించుకో, సుఖంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. వాళ్ళు కోటీశ్వరులు ఎవరు సుఖంగా లేరు. ఆడిటర్లుగా మీరు గుర్తించండి. మీ దగ్గరికి రేపు వచ్చేవాళ్ళు కూడా ఇంత పొట్ట వేసుకొస్తాడు, తిన్నదరక్క ఇంత పొట్ట. వాడు కూర్చుందుకు మీరు ఇచ్చే, మీరు కూర్చోబెట్టే కుర్చీ సరిపోదు, ఒక సోఫా ఉండాలి. అంత పొట్ట ఎందుకు పెరిగిందంటే పొట్టలో కూడా కట్టలు పెట్టేశాడు. వాడే వస్తాడు మీ దగ్గరికి, మొహమాట లేకుండా చెబుతున్నా, వాడే వస్తాడు మీ దగ్గరికి. సక్రమంగా సంపాదించిన వాడు రాడు, వాడే ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేస్తాడు. వాడికి భయం ఏముంది? అబద్ధం ఆడట్లేదుగా, నాటకం ఆడేవాడు వస్తాడు. ఇంకా ఈ పొట్ట సరిపోక ఇంకేదైనా చేయండి సార్, ఇంకేదైనా చేయండి. 1 కోటి రూపాయలు ట్యాక్స్ ఎలా కడతావు సార్? మరి 100 కోట్లు ఎలా సంపాదించావు? 1 కోటి రూపాయలు ట్యాక్స్ గడుస్తున్నామే, 100 కోట్లు ఎందుకు సంపాదించావు? అవసరమేంటి? ఇంకోళ్ళని సంపాదించుకొని ఇవ్వచ్చు కదా, ఇవ్వమండి. అన్నీ మనకే రావాలి. ఈవేళ నాకు ఎంత డిమాండ్ ఉందో మీకు అందరికీ తెలుసు. కానీ నాకు నియమం, నేను నెలకి 10 ఒప్పుకుంటా. దేవేంద్రుడు అడిగిన 11వ కార్యక్రమం నేను చేయను, ఓన్లీ 10. మిగిలిన 20 రోజులు నా ఎదురుగా ఉన్న నా భార్యతో ఫిల్టర్ కాఫీ తాగుతూ కబులు చెప్పుకుంటూ ఉండాల్సిందే నా ఆనందం. నాది మరి కట్టుకున్న మనిషి, దశాబ్దాలుగా కాపురం చేస్తున్న మనిషి, ఎప్పుడు ఏం మన కాలక్షేపం మాటలో ఏముండవాడు, ఎంతసేపు సంపాదన లెక్కలేనా? ఆ ఆనందం మీరు పొందాలి. మీ జీవిత భాగస్వాములతో మీరు ఆనందం పొందాలి. మీ దాంపత్య సౌఖ్యం, మీ కుటుంబ సౌఖ్యం దేన్ని వదులుకోవద్దు సంపాదన కోసం. దేన్నైనా వదులుకోవాల్సి వస్తే సంపాదనే వదులుకోండి. ఇవాళ చాలామంది అలా ఆలోచించట్లేదు. ఈ మధ్య చూశాను నేను పేపర్లో, విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు 8 లక్షల మందమ్మా, ఎంత బాధ. 8 లక్షల మంది ఆ ఏడాదికి, అందులో 5 లక్షలు మనవాళ్ళే, తెలుగు వాళ్ళే. ఈ జబ్బు మనకే ఎక్కువ బాధ. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షలు
ఏం చేద్దాం మనం? పోనీ వెళ్ళింది ఏదైనా ఏదో ఎంబీబీఎస్ ఇంకో ఇంజనీరింగ్లో టాప్ డిగ్రీయో పీజీయో పీహెచ్డీయో అంటే బే లేదండి, నర్సింగ్ కోర్స్ ఇల్లు బంగారంగా నర్సింగ్ కోర్స్ ఇండియాలో లేదా? ఇక్కడ ఉన్నవన్నీ నర్సింగ్ కోర్సులా? నువ్వు నర్సింగ్ కోర్స్ ఇండియా విదేశాలకు ఎడతావా? ఎందుకని అడిగితే పైగా అమ్మాయి చెప్పిన జవాబు ఏంటంటే అది మరింత కడుపు కోసేసింది నన్ను, దేశం అంటే ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చామంటే ఆ గుర్తింపు వేరండి, గుర్తింపు కోసం అమ్మ నువ్వు ఫారెన్ రిటర్న్ అని పెట్టుకుంటావు అన్నమాట. అందుకోసం ఇంకో పెద్ద మనిషి జవాబు ఇచ్చాడు, ఎంటెక్ చదివేట, ఇక్కడ ఇంజనీరింగ్, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు 100,000 రూపాయలు జీతం, అయినా సరే అక్కడ ఎడుతున్నట్టు ఇంకో కోర్సు ఎందుకయ్యా అంటే 100,000 రూపాయలు ఏమి సరిపోతాయండి, నెలకు 5 లక్షలు రావాలని అందుకని పెడుతున్నా, 100,000 రూపాయలు సరిపోవమ్మా. ఎంత హైదరాబాద్లో ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయినా ఇవాళకి కూడా సొంత ఇంట్లో ఉండేవాడికి 50,000 చాలు, అద్దీంట్లో ఉంటే 60-70,000 చాలు, అంతకంటే అక్కర్లేదు. ఇద్దరు పిల్లలతో సహా మనమే పెంచుకుంటున్నాం ఖర్చుల్ని బాగా. మనకి మంచి స్కూల్ మన పక్కన ఉన్నా సరే పనిచేయదు, ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉండాలి అక్కడ. ఎందుకంటే అక్కడ సినిమా యాక్టర్ కొడుకు ఎవడో చదువుతాడు, వాడు కొడుకుతో పాటు మనం చదవాలి. వాడికి 100 కోట్లు ఇస్తారు సినిమాకి, మనకెవడిస్తాడో? వాడికి 100 కోట్లు ఎలా వస్తున్నాయంటే మనం ప్రతి సినిమా చూసి పనున్నా లేకపోయినా సరే ఓ ఎల్లేసేసి కేకలేసేసి 300-400 రూపాయలు టికెట్ ఇచ్చి మధ్యలో పాప్ కార్న్ అని ఇంత డబ్బాకు 300 ఇచ్చాం మనం. మనం ఇచ్చిన పాప్ కారణే, పాప్ కారణ్ అంటే తెలుగులో పాప కారణం, మన పాపాలకు అదే కారణం. అదో ఊరికే పేలాల డబ్బాకి 300 రూపాయల ఇంత దోచేస్తున్నారండి. ఈ ఖర్చులు మానుకుంటే బతకచ్చు, 50-60 వేలలో బతకచ్చు, 100,000 కూడా సరిపోవట్లే మనకి. భార్య 100,000, భర్త 100,000, పిల్లలకి శిక్ష. వీడు స్కూల్ నుంచి వస్తే పట్టించుకునేవాడు లేడు, వాడికో పద్యం చెప్పేవాడు లేడు, పాట చెప్పేవాడు లేడు, కనీసం తిన్నావా అని అడిగేవాడు లేడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పద్యాలు ఏ పాటలు చెప్పొద్దండి పిల్లలకి. మీ స్కూల్లో ఏం జరిగిందని అడగండి, ఆ పిల్లడు ఎంత ఆనందిస్తాడో. పెద్ద స్టోరీ చెప్తాడు నీకు, సినిమా స్టోరీ చెప్తాడు, రోజుకో స్టోరీ. అది ఏ తల్లి తండ్రి అయినా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వింటే ఆ పిల్లలు ఖచ్చితంగా పెద్ద అయ్యాక కూడా వాళ్ళు చెప్పినట్టే వింటారు వాళ్ళు. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు చెప్పేవన్నీ వీళ్ళు విన్నారు కాబట్టి పెద్ద అయ్యాక వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వింటారు. పిల్లలు ఎప్పుడు మనం చెప్పినట్టు చేయరమ్మా, మనం చేసినట్టు చేస్తారు ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ పిల్లలతో గడపడం కంటే ఆ భార్యతో భర్తతో ఆనందంగా ఉండడం కంటే మన సినిమాలు మన షికార్లు మనం ఎక్కడో తిరిగేవి విదేశాలు ఇవన్నీ బాగున్నాయా? దానికి అంత సంపాదన అవసరమా? నెలకు 50,000-60,000 సంపాదన సరిపోతే మన పల్లెటూళ్ళలో మనం ఉండలేమో సొంత ఇంట్లో హాయిగా, పచ్చని చెట్లు చల్లని గాలి ఎంత సుఖం అండి. అన్నీ వదిలేసాం, పల్లెటూళ్ళు వదిలేసి పట్టణాలకు వచ్చాం, పట్టణాలు వదిలేసి నగరాలకు వచ్చాం, నగరాలు వదిలేసి నాశనాన్ని గడుతున్నాం విదేశాలకి, నగరం తర్వాత నాశనమే. అంటే ఎక్కడున్నా మనకు సరిపోవట్లా. అందుకని ప్రాచీన శాస్త్రకారులు చెప్పారు, అనవసరంగా ఇది కాదబ్బా ఇంత సంపాదించడం కాదు, సంపాదించడం దుఃఖం, ఖర్చు పెట్టడం దుఃఖం, అన్నీ దుఃఖమే, ఎందుకో డబ్బు వెనకాల పడి ఏడుస్తావు. పైగా ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రాచీనులు చెప్పిన మాట, ఐశ్వర్యం ఎప్పుడు డబ్బు ఒకటే కాదండి, ఐశ్వర్యం 8 విధాల ఉంటుంది. అందుకే అష్టలక్ష్మీదేవి అంటారు, గమనించండి. పురాణాలన్నీ ప్రతీకలు, అవన్నీ విగ్రహాలు బొమ్మలు కావు, ఒక తత్వానికి ప్రతీక. లక్ష్మీదేవి అంటే ధనం, ధనస్వరూపం, ధనస్వభావానికి ప్రతీక. సరస్వతీదేవి అంటే విద్య, విద్య ప్రయోజనాలు, దాని గురించిన తత్వానికి ప్రతీక. పార్వతీదేవి అంటే శారీరక శక్తి, బౌద్ధికమైన శక్తి, ఆ శక్తికి ప్రతీక. ఇవన్నీ ప్రతీకలు, దేవతారూపాలన్నీ ప్రతీకలు. ఆ బొమ్మకి ఏదో అభిషేకం చేస్తే మనకు వస్తుంది అనుకోదు, ఏమి రాదు. అందుకని నీకు నువ్వు 3 సార్లు స్నానం చేయడం మంచిది, కంపెన తప్పుతుంది. ఆ తత్వం తెలుసుకుంటే చాలా వస్తుంది. లక్ష్మీదేవి ప్రతీక, అష్టైశ్వర్యం అంటారు. ఏమిటి అష్టైశ్వర్యం? 8 విధాలుగా ఉండాలి ఐశ్వర్యం అంటే. దాసీ భృత్యస్సు తో బంధు వస్తు వాహనమేవ చ ధనధాన్య సమృద్ధిం చ అష్టైశ్వర్యా ప్రకీర్తితా. మనిషి సంపదను అనుభవిస్తున్నాడు అంటే ఈ 8 రకాలుగా అనుభవించాలి, ఓ డబ్బుతో కాదు. కేవలం నాకు 5 లక్షలు జీతం అండి, మా ఆవిడకు 5 లక్షలు జీతం అండి, మొత్తం 10 లాక్స్ అండి, మాది పెద్ద ప్యాకేజీ. ప్యాకేజీకి చాలా లీకేజీ ఉందో చూసుకో, ఎవరికి కావాలి నీ ప్యాకేజీ? నీ సుఖం లీక్ అయిపోయింది, నీ సంసారం లీక్ అయిపోయింది, నీ అన్నీ లీక్ అయిపోయినాయి ఇక్కడ. నీ మనశ్శాంతి లీక్ అయింది పెద్దగా. నీకు సంపాదన ఉంటే ఉపయోగం ఏమిటి ఇక్కడ? పైగా నెలకు 10 లక్షలు, ఏడాది 1 కోటి, ఇది మళ్ళీ ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, పన్నులు ఎలా ఎగ్గొట్టాలి, దీనికి ఒక పెద్ద గొడవ. ఇంత సంపాదన లేకపోతే ఈ గొడవలేదు కదా.
భార్యాభర్త ఊరిక కూర్చుని రెండు మాటలు మాట్లాడుకుంటే చాలా ఆనందంగా ఉండేదానికి. ఎక్కడికో వెళ్ళి సినిమాలో మాట్లాడుకోవాలా, లేదా హోటల్కి వెళ్ళి పబ్లోన క్లబ్లోనో కూర్చొని ఎదురెదురుగా టేబుల్, ఇంట్లో టేబుల్ లేదా, ఇంట్లో సోఫా లేదా? ఒక విడాకుల కేసు వాదన జరుగుతుంది కోర్టులో, విడాకుల కేసు, ఏదో గొడవ వచ్చింది వేసేశారు. సరే ఈ అమ్మాయి తరఫున వాదించే లాయర్ ఉన్నాడు, ఆయనేమో నేను కొంచెం వివరంగా చెప్పాలంటే అసలు ఈ దంపతుల మధ్య తగాదా ఎలా మొదలైందో నేను చెప్తాను అన్నట్టు జడ్జి గారు ఓకే చెప్పవయ్యా అన్నట్ట. వెంటనే ఆయన అన్నట్ట, ఒక రోజుని ఈ దంపతులు అన్యోన్యంగా ఒకే సోఫాలో అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అన్నట్ట. వెంటనే అవతల లాయర్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అన్నాడు. ఏమిటంటే ఈ దేశంలో ఎప్పుడు దంపతులు ఒకే సోఫాలో కూర్చుని అన్యోన్యంగా మాట్లాడుకోరు, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ అన్నట్టు. ఈయన చెప్పేదంతా అబద్ధం అని వెంటనే జడ్జి గారు అన్నట్ట, ఎస్ అబ్జెక్షన్ అడ్మిటెడ్, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. వాళ్ళింటోనే అలా లేదు, ఇంకెందుకు ఉంటుంది, జడ్జి గారి ఇంట్లోనే లేదు. అంటే మొత్తం సౌఖ్యం ఎక్కడుందండి, మనశ్శాంతి ఎక్కడుందండి, ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడంలో ఉంది. దానికి ఎందుకు మనం ప్రాధాన్యం ఇట్లా? పెళ్ళి అయ్యే వరకునేమో ఎవరో అమ్మాయిని ప్రేమించి అబ్బాయిని ప్రేమించి వద్దన్నా సరే చదువు మానేసి రాత్రి పగలు మెసేజీలు పంపేసి వాట్సాప్లు పంపేసి ఫేస్బుక్ అంతా చండాల బుక్ చేసేసి నానా గొడవ చేసేస్తాం. పెళ్ళి అయిపోయి మంగళసూత్రం ఒకటి కట్టగానే అయిపోయింది, ఇంకా మనకు అక్కర్లేదు, తాళం వేసే గదిలో పెట్టి అంతే. ఏమి అంతవరకు నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు నచ్చకుండా పోయారండి? జీవితంలో మారుతున్న దశల్లో మన అభిమానాలని అభిప్రాయాలని ఎలా మార్చుకోవాలో ఎలా ఉంచుకోవాలో మనకి తెలియట్లా. వయసుతో పాటే మనిషిలో కొన్ని మార్పులు వస్తాయి. స్త్రీలో వచ్చే ప్రతి మార్పుని, పురుషుల్లో వచ్చే ప్రతి మార్పుని మరొకరు ఆస్వాదించగలగాలి. జుట్టు తెల్లగా మారిపోతే రంగు వేయకూడదు, వాడే నిజమైనటువంటి తత్వవేత్త. వేసేయడం అంటే సన్నాసి అని అర్థం, వేయకూడదు రంగు. ఎందుకు వేయాలి? ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. నేను నల్లగ ఉన్న జుట్టుకోడు తెల్ల రంగు వేయట్లేదే, నువ్వు ఎందుకు ఎత్తున్నావు? ఎలా ఉండదు అలాగే ఉంటుంది. మనం ప్రతిదానికి రంగేస్తున్నాం. ఇవాళ బయటకు వెళ్తే చాలు మొత్తం మేకప్పే, సరే ఇంట్లో ఉంటేనే. ఈ మేకప్ కారణంగా ఏమైంది, ఖర్చు పెరగడమే కాకుండా ఇంట్లో ఉంటే మొహం చూడలేకపోతున్నాం. ఇక్కడ ఇదివరకు ఆడాళ్ళకు ఉండేది, ఇప్పుడు మొగాళ్ళకు బయలుదేరేది మొత్తం. ఇక్కడ ఇప్పుడు మొగాళ్ళని అక్కడ క్షౌరశాల అంట్లా, మెన్ బ్యూటీ సెలూన్. ఏంటి బ్యూటీ? మగాడు అనడమే ఒక బ్యూటీ, ఇంకా బ్యూటీ ఏంటి? మగాడు బ్యూటీ కోసం ప్రయత్నిస్తున్నాడంటే వాడు మగాడు కాదన్నమాట, అనుమానం లేదు, ప్రయత్నించకూడదు. ఉట్టిన మొహం కొడుకుంటే చాలా అందంగా ఉంటామండి, ఏంటంటే ప్రయత్నించేది. ఇక్కడ ఇగో ఈ అనవసరపు ఖర్చులే మనకి సంపాదనను పెంచేసి, ఉద్యోగాలు పెంచేసి, సమయం లేకుండా చేసి, శాంతి లేకుండా చేస్తున్నాయి. అందుకని ఐశ్వర్యం నిజంగా అనుభవిస్తే 8 రకాలు ఎలాగ దాసి భృత్యక. పూర్వకాలం ఉండేవారు జమీందారుల ఇళ్లలో, దాసీలు ఉండేవారు, భృత్యులు ఉండేవారు. తేడా ఏమిటో తెలుసా? దాసి అంటే జీతం తీసుకోకుండా, డబ్బు రూపంలో జీతం తీసుకోకుండా పనిచేసేవాళ్ళు దాసులు అంటారు. డబ్బు రూపంలో జీతం ఇయ్యరు, వాళ్ళకి ఏం చేస్తారు, అన్నం పెడతారు, బట్టలు కుట్టిస్తారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి వస్తే ఈ జమీందారు గారే చేస్తాడు ఖర్చు అంతా, దాసులు అంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు ఎప్పటికీ. కొంతమంది జమీందారుల ఇళ్లలో అవుట్ హౌస్ నుండి కొందరు ఉంటారు, వాళ్ళు దాసులు. వాళ్ళకి జీతం ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఇవ్వాలని ఏం లేదు, మొత్తం అన్ని చూస్తారు, వాళ్ళు అవసరాలన్నీ చూస్తారు. భృత్యక అంటే పెయిడ్ సర్వెంట్, భృతి అంటే జీతం. ఇంగ్లీష్లో ఎలవెన్స్ అనే దాన్ని తెలుగులో భృతి అంటారు. అంచేది భృత్యుడు అంటే పెయిడ్ సర్వెంట్, డబ్బు రూపంలో జీతం తీసుకునేవాడు భృత్యుడు. మనకి డబ్బు ఆశించకుండా కేవలం తిండి పెడితే చాలు అన్నట్టు వాళ్ళు కూడా ఎప్పుడూ మనకి అక్కడ ఉంటూ ఉంటే మనం క్షేమంగా ఉండగలుగుతాం. యజమాని ఇంట్లో లేకపోయినా ఆడవాళ్ళు కూడా మా వాచ్మెన్ వాళ్ళు ఇక్కడే ఉంటారండి, మాకేం భయం లేదండి, సుఖంగా ఉండగలుగుతారు. అంటే దాసులు ఉండాలి, భృత్యులు ఉండాలి. సుతక, ఎన్ని వందల కోట్లు సంపాదించినా సరే సంతానం లేకపోతే ఆ ఇద్దరు దంపతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చాలా కుటుంబాల్లో చూసాం. ఏం తినేవాళ్ళు లేరు, ఏం తినేవాళ్ళు లేరు, నట్టింట్లో నవ్వులు లేవు, పసిపిల్లలు లేరు, ఇది ఒక ఇల్లేనా అని బాధపడేవాళ్ళు చూసు. అంటే సంతానం కూడా ఒక సంపద. ఎప్పుడు సంతానం సంపద అవుతుంది? మనశ్శాంతి కలిగించిన సంతానమే సంపద అవుతుంది. దుర్వ్యసనాల పాలైన సంతానం సంపద ఎలా అవుతుందండి? అందుకని ముందుగా విద్యార్థుల్ని విజ్ఞప్తి చేసి కోరుతున్నా, మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి, మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి. వాళ్ళకి మత్స తీసుకురాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తల్లి కన్నీళ్లు పెట్టింది అంటే జీవితం అంతా శాపం అయిపోతుంది మనకి. అది అట్ట పుస్తకానికి వేసి అట్ట చూస్తే తల్లిదండ్రుల విలువ తెలుస్తుందమ్మా. ఒక కొత్త పుస్తకం మీరు కొన్నారు, అది ఏమైనా మాసిపోతుందేమో అనిపించింది, వెంటనే అట్టేస్తాం మనం దానికి. కాస్త గట్టి అట్ట వేస్తాం, లేకపోతే దినపత్రికైనా వేస్తాం మొత్తం మీద.
ఎందుకంటే మన చెమట తగులుతుంది, మచ్చలు పడితే వద్దు, మనకు అందమైన అట్టుంది అని అట్ట వేస్తాం. ఆ అట్ట దుమ్ముని, ధూళుని, చెమటని భరించడం వల్లే కదా లోపల పుస్తకం అందంగా ఉంది. తల్లిదండ్రులు ఆ చెమటని, దుమ్ముని, ధూళిని, కష్టాలని భరించబట్టే మనం ఎంత అందంగా ఉన్నాం. వాళ్ళు మీకోసం వ్యవసాయం చేస్తున్నారు, మీకోసం నాగలు పట్టుకుంటున్నారు, మీకోసం శీతోష్ణాలను భరిస్తున్నారు, మీకోసం జ్వరం వచ్చినా సరే కష్టపడుతున్నారు. నా బిడ్డ హైదరాబాద్లో చదువుకుంటుంది, బాగుండాలి. ఇప్పుడు డబ్బులు కావాలి, మరి కష్టపడబోతే అక్కడ రోజువారీ పళ్ళమ్ముకుని కాయలమ్ముకుని కూడా ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. ఎంత శ్రమ పడుతున్నారో ఆలోచించండి. పుస్తకానికి అట్ట విలువ తెలిస్తే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. అట్ట మగ్గిపోయి మాడిపోయి చెమట పట్టేసి దుమ్ము ధూళి భరించబట్టే కదా ఈ పుస్తకం అందంగా ఉంది. తల్లిదండ్రులు అంత కష్టపడబట్టే కదా మనం ఇక్కడ సౌఖ్యాలతో ఉన్నాం. నా దేశ సరిహద్దుల్లో జవాన్లు రాత్రి అనక పగలనక కాశ్మీర్ సరిహద్దుల్లో, చైనా సరిహద్దుల్లో కాపలా కాయబట్టి కదండి మనం ఇక్కడ ఈ సమావేశం జరుపుకుంటున్నాం. అనుమానం ఏదైనా ఉందా? మరి జై కిసాన్ జై జవాన్ అని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చాడు అంటే ఎంత గొప్ప నినాదం అది. ఎవరి కోసం మనం పనిచేయాలి? కిసాన్ జవాన్ తప్పితే ఇంకెవరు దేశంలో? మీ ఆడిటింగ్, మీ ఆర్థిక వృత్తి అంతా దేశంలో పేద వర్గాలకు ఉపయోగపడాలి. దేశం దేశంగా అభివృద్ధి చెందాలి, కొందరు వ్యక్తులు అభివృద్ధి చెందడం కాదు. వాళ్ళకి మనం నచ్చ చెప్పచ్చు, అయ్యా మీరు 100 కోట్లు సంపాదించారు బాగానే ఉంది, మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉన్నాయా, సంతానం ఉందా, లేనిదానికి దేనికండి ఇదంతా? బంధువులు కూడా ఒక సంపదేనండి, బంధువులు కూడా ఒక సంపదే. ఎందుకని? మేనమావలు, మేనల్లుళ్ళు, తోడల్లుళ్ళు, దగ్గర వాళ్ళు ఉంటారు, బంధువులు, కజిన్స్, ముఖ్యంగా దాయాదులు, అన్నదమ్ముల పిల్లలు, అప్పచెల్లెళ్ళ పిల్లలు. వాళ్ళు ఎప్పుడు ఎలా వస్తారో తెలుసు? మామూలుగా రారమ్మా అలాంటి వాళ్ళు. ఏదైనా ఆసుపత్రిలో పడితే మాత్రం వెంటనే వచ్చేది బంధువులే. క్యారేజీ పట్టుకొస్తారు, అక్కడే కూర్చో. మా అక్క కూతురండి, ఎవరు చేస్తారండి పాపం, చేయకపోతే మా అక్క పెద్ద చేయలేదు, అందుకే నేను వచ్చాను. ఓ మన పెన్నమ్మ వస్తుంది, మనకప్పుడు ఆవిడ దేవత కాదు. బంధువులు ఒక సంపద, మీ బంధువులతో మీరు సత్సంబంధాలను నిర్వహించుకోవాలి. వాళ్ళ పుట్టినరోజులకు ఫోన్ చేయాలి, వాళ్ళ పెళ్లి రోజులకు ఫోన్ చేయాలి. మీ మేనత్త గారికి మీరు ఫోన్ చేసి, అత్తయ్య నీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటే పరమానంద పడిపోతుంది ఆవిడ, పరమానంద పడిపోతుంది. మా తమ్ముడు కూతురమ్మ దానికి నేనంటే ఎంత ఇష్టమో అంటుంది. ఇవి మిగిలేవి, డబ్బులు కాదు మిగిలేవి, ఇవి మిగిలేవి. ఇవి శాశ్వతంగా మిగులుతాయి ఆనందంగా, ఇవి శాశ్వతంగా మిగులుతాయి. నేను ఎన్నో చోట్ల ప్రవచనాలు చెప్తాను, ఎంతోమంది గౌరవిస్తారు, సత్కారాలు చేస్తారు, ఆర్థికంగా కూడా నాకేమీ లోటు లేదు భగవంతుడు దేవల్ల. కానీ మన నేను రాజమండ్రి పెడితే ఓ పెద్ద జమీందారు గారి ఇంట్లో ఏదో నాకు వసతి ఇచ్చారు, ఉన్నాను నేను. అక్కడ హీటర్ ఏదో పాడయింది, సరే చెప్పాను వాళ్ళు, బాగు చేయించడానికి విద్యుత్ పరివాహన ఎలక్ట్రీషియన్ని పిలిచారు. నేను తలుపు వేసి కూర్చొని ఆ పుస్తకం ఏదో నేను చదువుకుంటున్నా, అతను తలుపు కొట్టగానే తలుపు తీశా, తలుపు తీయగానే ఎలక్ట్రీషియన్ వృత్తి పనిలో ఉన్న కూడా నా కాళ్ళ మీద పడి 5 నిమిషాలు లేవలేదు, కన్నీళ్లు గార్చేస్తున్నాడు వాడు నా కాళ్ళ మీద పడి. అదేమిటి, ఏదే సార్ మీ మాటలు వింటున్నాను సార్, మీ మాటలు వింటున్నాను సార్, మా కాపురం బాగుంది, మా పిల్లలు బాగున్నారంటే మీ మాటలే. అప్పుడు నాకు పద్మశ్రీ కంటే ఎక్కువ ఆనందం కలిగిందమ్మా, ఎక్కువ ఆనందం కలిగింది. ఒక ఎలక్ట్రీషియన్కి నా మీద అంత గౌరవం కలగడం ఏమిటి? విద్వాంసులు కలిగితే వేరు, విద్యార్థులు కలిగితే వేరు, చదువుకున్న వాళ్ళకి కలిగితే వేరు. అతను పుట్టినప్పటి నుంచి ఎలక్ట్రీషియనే, అతను 10th క్లాస్ కూడా చదవలేదు. ఇక్కడ ఉంటున్నది మీరేం చెప్పలేదండి, మా అయ్యగారు ఎవరో పెద్ద ఆయన వచ్చారా ఈ గీజర్ పాడైందని చెప్పారు, మీరంటే ఇంకో గంట ముందు వచ్చేసేవాడి అండి నేను, మీ మాట రోజూ వింటున్నామండి. మనకి గుర్తింపు గౌరవం అంటే అదమ్మా, బిరుదుల కంటే, పదవుల కంటే, సంపదల కంటే బలహీనుడైన ఒక వ్యక్తి, అయ్యా మీ వల్ల నేను బలవంతుడయ్యాను అంటే అది గొప్ప, మనకి అది గొప్ప. పేదవాడైన ఒక వ్యక్తి, నా కుటుంబం నీ వల్ల నిలబడింది అంటే అది గొప్ప, అది గొప్ప, అది మనకి సంపద కలిగిస్తుంది. కోటీశ్వరుని మనం సంతోషపెట్టి వాడు సంపాదించిన అక్రమమైన సంపదల్లో మనకు కొంత భారేస్తే వాడి పాపం కూడా మనం పంచుకున్నట్టు లెక్క. ఇది సీఏ విద్యార్థులందరూ చాలా బాధ్యతాయుతంగా ఆలోచించాలి. అందుకని చెబుతాను, దాసి వృత్యస్సుతో బంధువు, వస్తు వాహనమే వచ్చ సంపదలు ఉన్నాయంటే వస్తువులు ఉండాలి, ఇంట్లో సౌకర్యాలు ఉండాలి కదండి. ధనవంతుడు ధనవంతుడిలాగే బతకాలి, ఏదో పిసిన కొట్లా బతకాల్సిన అవసరం లేదు. శుభ్రంగా సోఫాలు కుర్చీలు అన్నీ ఉండనేంటి పర్వాలేదు, కానీ అన్నింట్లో మనం కూర్చోవాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి. వాహనమే వచ్చా, తగిన వాహనాలు ఉండాలి. మనిషికో కారు ఉండకపోయినా కుటుంబానికైనా కారు ఉండాలిగా, ఉండాలి, తిరగాలి. మన స్థాయికి తగిన కారే మనకుంటుంది, ఏం పర్వాలా, సంపాదించుకోవచ్చు. దాన ధర్మాలన్నీ మనం సంపాదించుకున్న తర్వాతే, ఏం పర్వాలా, మనం అనుభవించిన తర్వాతే. అనుభవించకుండా దానం చేయమని భారతీయ సంస్కృతి చెప్పదు.
ఎప్పుడు దానం ధర్మం ఎలా ఉండాలంటే లెక్క ఆచమనం అర్థమైతే తెలుస్తుంది. మనం ఏ పూజ చేసినా సరే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటాం. గమనించండి ఈ వేళ్ళు ఎలా ఉందో ఆచమనం చేసేటప్పుడు. రెండున్నర వేళ్ళు ముడిచాం, రెండున్నర వేళ్ళు తెరిచాం. ఇది గొప్ప సింబల్, మొత్తం జీవితానికి ఇది గొప్ప నీతి నేర్పుతుంది. ఆచమనం చూడండి ఎలా ఉందో అక్కడ. హిందూ సంస్కృతిలో ఉండే గొప్పతనం సరిగ్గా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద, విష్ణు, మరుసూదనా, త్రివిక్రమ, వామన అని 24 నామాలు చదువుతాం. 24 నామాలు కూడా ఊరికే లెక్కగా ఏమి రాలా, మీరు గణితం చదువుకున్నారు మీకు తెలుస్తుంది. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని చూడండి, నాలుగు చేతులు ఉంటాయి, శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి నాలుగింట్లో. శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు ఉంటాయి. ఈ నాలుగింటిని అటు ఇటు మార్చండి. ఈ చేతిలో ఉన్న చక్రం ఈ చేతిలోకి, ఆ చేతిలో శంఖం ఇందులోకి, అలా రకరకాలుగా మార్చి మీరు బొమ్మలు గీయండి. ఎన్ని వస్తాయంటే లెక్క సరిగ్గా 24 భంగిమలు వస్తాయి. అందుకే కేశవనామాలు 24 లెక్క. ఇది భారతీయ సంస్కృతి, లెక్క ఉంటుంది ప్రతి. ఎందుకంటే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లెక్క అది. సరిగ్గా ఆ నాలుగు లెక్క తెలియ 4 × 3 × 2 × 1 కదా దాని సూత్రం. 4 × 3 = 12, 12 × 2 = 24, 24 × 1 = 24, 24 వస్తాయి. నీకు 22 వచ్చినా తప్పే, 25 వచ్చినా తప్పే. అందుకే 24 నామాలు పెట్టారు ఋషులు. అందుకే ఋషుల చిత్తశుద్ధి, వాళ్ళ తపశక్తిని వాళ్ళు తప్పు చేయరు. 25 నామం పెట్టలేక 1000 నామాలు ఉన్నాయి విష్ణువుకి పెట్టచ్చు. 24 ఎందుకు పెట్టారు అంటే ఈ విష్ణుమూర్తి యొక్క రూపాన్ని నువ్వు ఎన్ని రకాలుగా మార్చినా 24 భంగిమలే వస్తాయి. ఇంత ఆలోచించారు. ఆచమనంలో కూడా చూడండి, సరిగ్గా ఈ వేలు మూసాం, ఈ వేలు మూసాం, ఈ మూడో వేలు సగం మూసాం, ఈ రెండు తెరిచే ఉన్నాయి. ఇలా ఉంటే ఇక్కడ మధ్యలో సరిగ్గా గుంట ఏర్పడుతుంది. భౌతికంగా నీరు పోస్తే నిలబడుతుంది. నిలబడాలిగా ఎలా అంటే ఆచమనం ఏముంది, జారిపోయింది, అందుకని ఇలా నిలబడింది. రెండున్నర మూసాం, రెండున్నర తెరిచామంటే సరిగ్గా నీ సంపాదనలో సగం అనుభవించాలి, సగం ఖర్చు పెట్టియాలి లెక్క. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. సగం అనుభవించాలంటే నీ అనుభవం కోసం ఖర్చు పెట్టు. మిగిలిన సగాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసా? ఆ సగంలో సగం అంటే పావల, నాలుగో వంతు భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి. ఇవాళ విద్యార్థులు చాలామంది కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వాళ్ళకు కూడా అర్థం కాని విషయం అంటే పొదుపు చేస్తున్నది తక్కువ, ఈఎంఐలు చేస్తున్నది ఎక్కువ. ఆలోచించండి ఏమైపోతుందో భవిష్యత్తు. ఏమైనా పొదుపు చేశారా? ఫిక్సడ్ డిపాజిట్ చేశారా? ఎల్ఐసి చేశారా అండి? అవన్నీ ఇప్పుడు ఎందుకు 70 వచ్చాక చూసుకోవచ్చు. ఏం చూసుకునేది నువ్వు ఉంటావు అప్పటికే? ఆలోచించాలి. శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది, మనుస్మృతి సహా అన్ని ఆదాయంలో సగం ఖర్చు పెట్టేసుకోవాలి. పిసిన కొట్టు వాళ్ళ బతకద్దు. నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నామంటే 50,000 ఖర్చు పెట్టేయాలి. అన్నానికో భోగాలకో ఏదైనా సరే ఖర్చు పెట్టేయి. మిగిలిన 50,000లో 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసియ్యాలి. బంగారం కొనుక్కోవాలి, ఏదో కొనుక్కో, ఎంత వస్తే అంత కొనుక్కో. లేకపోతే 4 నెలల్లో దాచిపెట్టుకో. 100,000 రూపాయలు వచ్చింది, 2 తులాలు కొనయి, దాచిపెట్టుకో. ఇప్పుడు గ్రామ్ బంగారాలు కూడా అమ్ముతున్నారమ్మా. గ్రామ్ నెలకో గ్రాము చొప్పున కొనండి, 10 ఏళ్ళు అయ్యాక చూసుకోండి ఎన్ని గ్రాములు వచ్చాయో, 120 గ్రాములు వచ్చాయి, ఎంత అయిపోయింది ఏకంగా. ఇది పొదుపు చేసే విధానం. మీకే పొదుపు తెలియకపోతే వేరే వాళ్ళకి పొదుపు ఎలా నేర్పుతారు? ఇవాళ మనం పొదుపు చేయకపోగా ఏం చేస్తున్నామంటే 100,000 రూపాయల జీతం ఉంటుంది, పోనీ భారీ జీతం కూడా కలిపినా 2 లక్షలు ఎంత ఉంటుంది. వీళ్ళు అప్పుడే 2 కోట్ల వెళ్ళా కొంటాడు వెళ్ళాడిపోవడానికి. పెద్దళ్ళు ఉండాలి కదండి, పెద్దళ్ళు ఉండాలి కదండి. 4 బెడ్రూమ్స్ 4 బాత్రూమ్స్ అసలు వస్తే కదా బాత్రూము. ఏంటి బాత్రూమ్? టెన్షన్తో ఏమి రావట్లేదు ఇక్కడ. ఎందుకు అన్ని బాత్రూములు ఎందుకు? ఒకటే దండగా 4 బెడ్రూమ్స్ 4. పైగా ఇంటికి బంధువు ఎవడొస్తారండి? మన ఇంటికి బంధువు ఎవడు రాడు ఇక్కడ. మన హృదయమే ఎలా ఉంది కదా, ఎవడొస్తాడు? పెంచేసుకున్నా, పెంచుకోవడం వల్ల ఏమైంది? 1 కోటికి 100,000 రూపాయలు ఈఎంఐ పడుతుంది సుమారుగా. నువ్వు 2 కోట్లు నీ దగ్గర డబ్బులు ఏళ్ళు, నెలకు 2 లక్షలు ఈఎంఐ పెట్టు, కనీసం 100,000 రూపాయలు ఈఎంఐ పెట్టు. మీ ఇద్దరికీ కలిపి వచ్చే 2 లక్షల జీతంలో 100,000 రూపాయలు ఈఎంఐ ఇంటికి కట్టాక, ఇంకా టీవీకి, మోటార్ సైకిల్కి, కారుకి రకరకాలు కట్టాక, చేతిలో 40,000 కూడా లేకపోతే ఎలా బతుకుతావు మిత్రమా 31వ తారీఖు వరకు? ఇది ఆలోచించాలి, ఇది ఆలోచించాలి. ఎప్పుడు ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకూడదు. ముఖ్యంగా ఈఎంఐ అనే దరిద్రపు సంస్కృతి వదిలిపోతే దేశం అంత బాగుంటుంది. దానివల్ల నాశనం అవుతున్నాం మనం. డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు అందరూ, డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు. మన దగ్గర ఉంటేనే కొనుక్కోవాలి. కారు కొనాలి, దానికి 10 లక్షలు అవుతుంది. 9 లక్షలు నీ దగ్గర క్యాష్ కానీ ఇతరత్ర ఏదన్నా ఉంటే 1 లక్ష అప్పు చేయి, పర్వాలా. 1 లక్ష పెట్టుకుని 9 అప్పు చేస్తానంటే వేటయ్య అర్థం ఉందా? కుక్క తోక నూపుతుందా? తోకే కుక్క నూపుతుందా? కుక్క తోక నూపు, తోక కుక్క నూపడం ఏంటి? అప్పుడు కుక్క సరిగ్గా నడుస్తుందా? కుక్క ఊపినట్టు తోక ఊగారు, తోక ఊపినట్టు కుక్క నడుస్తుందా? మన బతుకులు నడుపుకుంటున్నాం మనం.
ఇక్కడున్న పెద్దవాళ్ళు, మీ అధ్యాపకులు, మీ ఆచార్యులు వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరు ఏ మేలు గొడవలో ఉండరు. వాళ్ళు చాలా పద్ధతిగా పెరిగారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 1000 రూపాయలు 2000 జీతంలో ఉద్యోగాల్లో చేరారు. వాళ్ళకి వాళ్ళ పొదుపు తెలుసు. అందుకని ఎప్పుడూ సగం ఖర్చు పెట్టుకోవాలి, మిగిలిన సగంలో సగం దాచుకోవాలి. ఆ మిగిలిన సగం మన భారతీయ సంస్కృతి చెబుతున్న మాట, దాన ధర్మాలు చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. అది వచ్చే జన్మకి పెట్టుబడి, వచ్చే జన్మకి పెట్టుబడి. మీరు ఎప్పుడైనా సరే మీరు కడుపు నిండా ఒక హోటల్లో భోజనం చేసిన దానికంటే, రకరకాల పదార్థాలు సేవించి బయటకు వచ్చి ఆనందించిన దానికంటే, ఆకలితో బాధపడే వాళ్ళకి ఎవరికైనా ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు భోజనం చేయమని చెప్పండి, ఆ వేళ మీకు కలిగిన ఆనందం జీవితం మొత్తంలో ఎప్పుడూ కలగదు, జీవితం మొత్తంలో ఎప్పుడూ కలగదు. మరి దాన ధర్మాలు ఎంత గొప్పవి, పైగా అవి ఏవీ వృధా పోవు. ఇంకో మాట, ఈవేళ మీరు చాలామంది యువతరం అప్పుడప్పుడు ఏదైనా అనుకుంటారు, కాకపోతే గుళ్ళ చుట్టూ తిరుగుతారు, ఏవో పూజలు చేస్తారు, ఎవరో చెప్పగానే ఏదో చేసేస్తారు, అయిపోతారు. కానీ మహాభారతంలో వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా, మీరు అనుకున్న పని ఏదైనా అది మంచిదైనా కూడా కాకపోతే వెంటనే ఆ పేరు మీద మొక్కుకుని పేదవాడికి దానం చేయండి, 24 గంటల్లో ఆ పని అయిపోతుంది. వ్యాసుడు చెప్పిన మాట, దానం చెయ్యాలి, దానం చెయ్యాలి. నా ఫలా దర్శనార్థ ధర్మ శంకితవ్యో న దేవతాః ఎష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చ అనసూయత అని వ్యాసుడు భారతంలో చెబుతాడు. నీకు ఎప్పుడైనా ఫలితం కనిపించకపోతే నిరాశకు లోను కావద్దు మిత్రమా. దేవతల్ని నిందించొద్దు, ధర్మాన్ని నిందించొద్దు. ఏదో దోషం అడ్డుకుంటుంది, ఆ పని జరగకుండా అది నెరవేరాలి అంటే చేసే ప్రయత్నం చేయి. ఎష్టవ్యం చ ప్రయత్నేన, ప్రయత్నం మానకు, ప్రయత్నం చేస్తూనే ఉండు. అడ్డుకునే దోషం పోవాలంటే దాతవ్యం చ అనసూయత, దానం చేయి, దానం చేయి. ఈ పని నాకు అవ్వడం లేదు కాబట్టి నేను ఈ దానం చేస్తున్నా, భగవంతుడు దేవాలయం అయితే బాగుండు అని చెప్పి అయిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అడ్డొచ్చే దోషం తొలగిపోతుంది. కనిపించే దోషాలు అనుకోకుండా కనపడని దోషాలు కూడా చాలా ఉంటాయి. రకరకాల శక్తులన్నీ ప్రపంచం మీద, భూమండలం మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. హనుమానం ఇలా, దేవతల శక్తులు ఉంటాయి, దెయ్యాల శక్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవడైతే నిరంతరం భగవన్నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉంటాడో వాణ్ణి ఏ శక్తి ఏమీ చేయలేదు. ఎప్పుడు ఒక మహాశక్తి వాణ్ణి నడిపిస్తూనే ఉంటుంది. ఆ భగవన్నామ స్మరణ యువతరం బాగా అలవాటు చేసుకోవాలి. ఇవాళ అదృష్టం ఏమిటంటే, దేశం చేసుకున్న అదృష్టం, మేము చదువుకునే రోజుల్లో నాస్తికులు ఎక్కువ, ఆస్తికులు తక్కువ. ఇవాళ యువత యువకుల మొత్తంలో ఆస్తికులే ఎక్కువ, నాస్తికులు కంటికి కూడా కనబడడం లేదు. అక్కడ అందరు ఆస్తికులే, అందరికీ భగవంతుడి పట్ల విశ్వాసం ఉంది. ఏదో దేవుడు పథకం మెళ్ళో వేసుకుంటారు, ఏదో గుళ్ళో కడతారు, దండం పెట్టుకుంటారు, ప్రదక్షిణాలు చేస్తారు, ఏదో ఒక రకంగా భక్తి ఉంది. సంతోషించాలి, సంతోషించాలి మనం. ఆంధ్రదేశం రెండు రాష్ట్రాలు కూడా భక్తిమయమైన వాతావరణం ఉంది. దీన్ని పాజిటివ్గా, అనుకూలంగా మనం వినియోగించుకోవాలంటే అపారమైన విశ్వాసం ఉండాలి. అప్పుడు వినియోగించుకోగలుగుతాం ఖచ్చితంగా. దాంతోపాటు వ్యయం తగ్గించుకోవడం అంటే మీరు చేస్తేనే మీ వాళ్ళకు కూడా మీరు నేర్పగలరు. ఇందాక చెప్పుకున్నాం, ఈఎంఐలు బాగా పెట్టేసిన తర్వాత జీవితం సుఖంగా ఉండదు. ప్రతి 1వ తారీఖు ఒక నరకంలా ఉంటుంది. 20వ తారీఖు నుంచే మొదలవుతుంది ఆ నరకం. వచ్చేస్తుంది, డబ్బులన్నీ పోతాయి. అందుకే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెబుతాడు, ఏ మానవుడు వెంటనే నశిస్తాడు అంటే 3 లక్షణాలు ఉంటే వాడు మట్టి అయిపోతాడు, అనుమానం లేదన్నాడు. ఏమిటా 3 లక్షణాలు అంటే, అనాలోక్య వ్యయం కర్త, అనాలోక్య వ్యయం కర్త ఆతుర సర్వకార్యేషు, అనాథ కలహ ప్రియ ఆతుర సర్వకార్యేషు నర శీఘ్రం వినశ్యతి అంటాడు. అనాలోక్య వ్యయం కర్త, తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు. అనాథ కలహ ప్రియ, దెబ్బలాటకి వెళ్ళాలి ఎవడ మీద అంటే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళక తప్పదు అనుకోండి, మనం ఊరుకోలేం కదా, కొన్నింటికి వెళ్ళాలనుకోండి, 10 మంది కూడా ఉండాలి. ఒక్కడి వెళ్ళిపోతే ఏం చేస్తారు, పేకాడుకుంటారు వాళ్ళు నిలబెట్టి. అదే, నువ్వు నిజంగా దెబ్బలాడక తప్పదు అంటే నీ స్నేహితుల్లో, నీ శ్రేయోభిలాషంలో 10 మందిని పోగేసుకుని వెళ్ళాలి. సంఘే శక్తి కలవు యుగే అన్నారు. ఎవ్వరూ లేకుండా ఒక్కడే దెబ్బలాటకి వెళ్ళేవాడు, ఆలోచించకుండా ఖర్చు పెట్టేవాడు, ఆతుర సర్వకార్యేషు ప్రతి దాంట్లోనూ తొందరపడి ఆలోచన చేసేవాడు. ఈ ముగ్గురు వెంటనే నాశనం అవుతారని చెప్పాడు చాణక్యుడు. తొందరపడి ఏ పని చేయకూడదు, కాస్త ఆలోచించి చేయాలి, ఆలోచించి చేయాలి. డబ్బు ఖర్చు పెట్టడం అనేది రాగానే ఈవేళ మనం ఎక్కడ పొరపడుతున్నాం తెలుసా, విద్యార్థులు పెద్దవాళ్ళు కూడా చేతిలో ఫోన్ ఉంది, వెంటనే అందులో యాప్లోకి వెళ్ళారు. ఏదో ఇంటర్నెట్లో రకరకాల వస్తువులన్నీ కనబడతాయి. అక్కడ నొక్కు నొక్కవు, నీ అకౌంట్ మీద నొక్కు నొక్కవు, మధ్యలో నొక్కు నొక్కవు, అయిపోయింది మొత్తం నొక్కాడు వాడు. ఇది తేలిగ్గా అయిపోయింది. ఆన్లైన్ కొరియర్, దీనివల్ల అమెజాన్ వాడు బాగుపడ్డాడు, ఫ్లిప్కార్ట్ వాడు బాగుపడ్డాడు. వాడు ఇప్పటికి 3 పెళ్ళాలకు విడాకులు ఇచ్చాడు, ఇంకా 4వ దానికి ఇస్తాడు రేపు పొద్దున. డబ్బులు వస్తుంటే ఎంతమందికైనా ఇస్తారండి, పోయిందేముంది, మన డబ్బులే ఇవ్వండి. నేను ఇలా చూడగానే కొనేయకూడదు, దీనివల్ల 2 నష్టాలు, మనకి డబ్బు నష్టం,
ప్రకృతికి పర్యావరణ నష్టం. ఆ అట్టపెట్లు, ఆ ప్లాస్టిక్ సంచులు అన్నీ బయటపడేయడమే. కొనేదేమో ఇంత పొల్ల, దానికి ప్యాకేజీ ఇంత. దీన్నే తెలుగులో ఏమంటారంటే ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ అంటారు. ఖచ్చితంగా ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ అని ఓ ఇళ్ళారేదో టిఫిన్ చేసి పెట్టిందిట భర్త తింటాడని, అదేదో తక్కువగా ఉంది పాపం పిండి తక్కువైంది అందుకని రెండు ఇడ్లీలే ఉన్నాయి. ఈయన ఏదో శుభ్రంగా 10 ఇడ్లీలు తినే రకం, ఈయన ఏదో పెడుతుంది పెడుతుంది కదా అని కూర్చున్నాడు. ఆవిడ ఏం చేసింది, తిడతాడేమో అని భయంతో దాని మీద 6 మూతలు పెట్టింది. నెమ్మది తీసి పెడుతున్నా పెడుతున్నా కంగారు పడకు తీస్తున్నా, ఎందుకంటే అందులో ఉన్న 2 ఇడ్లీలు దెబ్బలాట ఖాయం. అందుకే 6 మూతలు పెట్టాడు. 6 మూతలు తీసాక అందులో చూస్తే 2 ఇడ్లీలు ఉన్నాయి. దీన్నే అంటారు ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ అని. ఇలా చేసుకోకూడదు సంసారాన్ని కానీ జీవితాన్ని కానీ ఏదైనా సరే మనం ఆలోచించి కాస్త పద్ధతిగా నడుపుకోవాలంటే చాణక్య నీతి సూత్రాలు అర్థశాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడు చాణక్యుడు. సీఏ విద్యార్థులందరూ బజార్లో దొరుకుతున్న చాణక్య నీతి అనే పుస్తకం కొని చదవండి. శ్లోకాలు తెలుగులో, తాత్పర్యాలు కూడా ఉన్నాయి. మీకు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయింది ఆ పుస్తకం కావాలంటే. తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి పూర్తిగా. అలా చేస్తే జీవితం అంతా కూడా చక్కగా ఉంటుంది. అంతేకాదు మీ విద్యలో మీరు పడే యాతన నాకు తెలుసు. ఓ బీటెక్ ఎంటెక్ చదివితే ఇది 2 ఏళ్ళని 3 ఏళ్ళని 4 ఏళ్ళని ఓ లెక్క ఉంటుంది. ఎంఎస్ చేసినా ఏం చేసినా దీనికి ఏమిటంటే సీజే చదువుతున్నాం ఆడిటింగ్ అంటే ఎప్పుడైందంటే ఎవడో చెప్పలేడు. ఇంకా ప్రాథమికం అంటే ప్రైమరీ అండి, ప్రైమరీ అండి, తర్వాత ఏదో నేర్చుకుంటున్నా, తర్వాత ఏదో నేర్చుకుంటున్నా. ఈ నేర్చుకోవడం ఎప్పటికవుతుందో లెక్క తెలియదు. 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 6 ఏళ్ళు పట్టచ్చు, నేర్చుకుంటూనే ఉండొచ్చు. దీనికి విసుగు రాకుండా ఉండాలి అంటే 4 లక్షణాలు మీరు అలవాటు చేసుకోవాలి. ఉత్సాహ సంపూర్ణం అదీర్ఘ సూత్రం, ఉత్సాహ సంపూర్ణం అదీర్ఘ సూత్రం, క్రియావిధిజ్ఞం విషయేష్వశక్తం, క్రియావిధిజ్ఞం విషయేష్వశక్తం, శూరం కృతజ్ఞం చ శూరం కృతజ్ఞం చ యథానులాపి లక్ష్మీ స్వయం వాంఛతి నాత్ర హేతు. శూరం కృతజ్ఞం చ క్రియానిష్టం చ. ఈ లక్షణాలు కలిగిన వాడిని లక్ష్మీదేవి స్వయంగా వరిస్తుంది అన్నాడు. ముందు ఉత్సాహ సంపూర్ణం, ఉత్సాహం కలిగి ఉండాలి. మన చదువు మీద మనకు ఉత్సాహం ఉండాలి. అదేదో తెస్తుంది వస్తుంది కాదు, ముందు చదవడమే ఆనందం కలిగించాలి. మనం చదువుతున్న గ్రంథమే మనకు ఆనందం కలిగిస్తే అది తెచ్చే ప్రయోజనాలు పక్కన పెట్టండి. ముందు చదువు మీద ఆనందం ఉండాలి. ఇష్టపడే భావంతోనే చదివితే అన్నీ బాగుంటాయి. ఉత్సాహంతో ఉండాలి దానికి. తర్వాత ప్రయోజనం ఉంటుందా, ఇంత చదివినా ఉద్యోగం వస్తుందా, ఎవరన్నా మన దగ్గరికి వస్తారా, మనకేమన్నా నిలబడతామా, ఇంతకంటే ఇంకో కోర్సు ఏదో బాగుంటుందిరా అని ఏదో మార్పులు చేయకూడదు. ఉత్సాహంతో ఉండాలి. అదీర్ఘ సూత్రం ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వెంటనే అమలు చేయాలి. దానికి దీర్ఘసూత్రం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని వాయిదాలు వేయకూడదు. అంతకంటే మాట క్రియావిధిజ్ఞం, అది ఎలా చేయాలో విధానం అంతా తెలుసుకోవాలి. అంతకంటే కూడా గొప్ప మాట విషయేష్వశక్తం, వేరే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు. మీ సీఏ విద్య మీద, ఆడిటింగ్ కోర్సు మీద, దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం మీద, దాంట్లో అనుభవజ్ఞులైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మీదే మన దృష్టి అంతా ఉండాలి. అప్పుడు తెలుస్తుంది విషయేష్వశక్తం అంటే అర్థం అది. ఇవాళ మన విషయాలు మనం అన్నీ మన సమయం అంతా పాడు చేయడానికి మన చేతిలో ఒకటి ఉంది ఖచ్చితంగా, స్మార్ట్ ఫోన్ అని. ఓ అరచేతిలో శ్మశానం ఒకటి బారేశారు మన చేతిలో. అందుకని ఇలా ఊరికే నొక్కుతూనే ఉంటాం. ఇందాక వస్తువు కూడా చూశాను, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగింది మా కారు పక్కనే. ఆటో వాడు అప్పుడే ఇలా కిలికేసి మొత్తం చూసేస్తున్నాడు. వాడు అక్కడ సిగ్నల్ వచ్చినా వీడు కదలడంలా. ముందు కూడా ఆటో అలాగే నడిపితే ప్రమాదం జరగదా? యువతరం ముఖ్యంగా అలవాటు చేసుకోవాల్సింది. బండి మీద ఉన్నప్పుడు దేవేంద్రుడు ఫోన్ చేసినా సరే తీయకూడదు, ఇంటికి వెళ్ళాకే మాట్లాడాలి. ఈలోపు ఏదో కొంపలు అంటుకుపోయినట్టు హెల్మెట్ పెట్టుకున్నా సరే హెల్మెట్కి చెవికి మధ్యలో ఓ పలక దోపేస్తున్నాడు. ఇక్కడ అంత అవసరమా ఇంటికి వెళ్ళి మాట్లాడలేమా? అలా కొన్ని వాయిదా వేయాలి, లేదా సమయం ఎక్కడా మిగలదండి. కాస్త ఖాళీ దొరకగానే ఫోన్ తీసేస్తే ఏమంత అవసరం, ఏముంటుంది అందులో కాలక్షేపం తప్ప? పైగా దానికి మళ్ళీ చూసూరుకోవడం కాదు, వెంటనే ఏదో స్పందించడం, అక్కడ నొక్కి ఇక్కడ నొక్కి మళ్ళీ దానికి అవతల వాడు ఏమన్నాడో చూసుకోడు. దీంట్లో ఎంత సమయం కిల్లింగ్, ఎంత సమయం పోయిందండి. ఫోన్ చూడొచ్చు తప్పు లేదు, దానికో సమయం కేటాయించుకోండి, దానికో సమయం కేటాయించుకోండి. ఆ సమయంలోనే చూడాలి. ఒకవేళ స్నేహితులు ఎవరన్నా అడిగితే నేను ఇప్పుడే చూస్తాను, అనవసరంగా నాకు అన్నీ పంపకం చెప్పకండి. ఆ మాత్రం ఫోను మాట్లాడకపోయినందువల్ల దెబ్బతినే సంబంధాలు ఏమైనా ఉంటే దెబ్బతినడమే మంచిది. అటువంటి తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది? ఓ ముక్కు ఉంది ఆయన చెప్పాడు డాక్టర్ గారు, ముక్కుకి ఈ మధ్య ఇబ్బందిగా తుమ్మకండి, ఉంటుందా? తుమ్మకుండా ఉంటుందామా ముక్కు అన్నాక? తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది? ఇలా మనం ఫోన్ చేయకపోతే, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోతే, హాయ్ అనకపోతే, ఊడిపోయే ఫ్రెండ్షిప్ ఉంటే ఊడిపోనియండి, గొడవ లేదు, పోవడమే మంచిది.
అంత ఇంకా దాన్ని ఏమంటారు, ఫ్రెండ్షిప్ అంటే ఏడాది పాటు మాట్లాడుకోకపోయినా సరే బాధ్యత వహించాలమ్మా. ఫ్రెండ్షిప్ అంటే అస్తమానం రాసుకోవడం పూసుకోవడం రోజు గ్రీటింగ్స్ చెప్పుకోవడం కాదు ఫ్రెండ్షిప్ అంటే. ఎందుకు ఆ సోది అనవసరంగా? నాకు సంబంధించిన కొందరు వ్యక్తిగత మిత్రులు ఉన్నారు నాకు, మేము ఏడాదికి ఒకసారి మాట్లాడుకుంటే గొప్ప, కానీ నాకు ఏదన్నా ఇబ్బంది వచ్చిందని వాళ్ళకి తెలిస్తే హఠాత్తుగా పరిగెత్తుకు రావడం చూశాను నేను. హఠాత్తుగా వీళ్ళ గరికపాట నరసంలో ఏదో గొప్పవాడని కాదు, ఇక్కడ 40 ఏళ్ల క్రితం నేను చాలా సామాన్యమైన ప్రైమరీ స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు కూడా నాకు స్నేహితులేవాడు. ఆవేళ ఎలా ఉన్నారో వాళ్ళు నేను ఇప్పటికే అలాగే ఉన్నాం. ఎప్పుడూ ఏదో నేను పిలవలేదునో వాళ్ళు పిలవలేదునో శుభాకాంక్షలు చెప్పలేదునో మేమేం అనుకోవాలి. హృదయాలు అలాగే ఉంటాయి, ఏం మార్పు ఉండదు. రోజు మాట్లాడుకోవాల్సిన అవసరమేం లేదు. దీన్ని తగ్గించుకోవాలి, ఫోన్కి పుస్తకానికి. అంతగా మీకు కాలక్షేపం లేదనిపిస్తే పుస్తకం చదవండి, మీ వృత్తికి సంబంధించిన పుస్తకం చదవండి, లేదా ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. ముఖ్యంగా భగవద్గీతను ముంచిన గ్రంథం ప్రపంచం మొత్తం మీద మరొకటి కనపడదు. ప్రపంచం మొత్తం మీద రోజు పడుకోబోయే ముందు విద్యార్థులుగా నా మాటకి గౌరవం ఇచ్చి 2 శ్లోకాలు తాత్పర్యంతో చదివి పడుకోండి. మీకు అర్థమైనా కాకపోయినా సరే ఏం పర్వాలేదు, అవుతాయి. 2 ఎక్కువద్దు, 5 నిమిషాలు కూడా పట్టదు. పడుకునే చోట బెడ్ లైట్ అని ఒకటి ఉంటుందిగా, అక్కడ ఇది పెట్టుకుని శ్లోకం తాత్పర్యం 2 రేపు సాల్వ్. అలా ఏడాది అయ్యేసరికి 365 రోజులు 750 శ్లోకాలు భగవద్గీత, 700 శ్లోకాలే ఉన్నాయి. ఏడాదిలో మీరు చదవడం పూర్తి చేశారు. ఒక ఏడాదికి భగవద్గీత ఆధారంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అది చాలా గొప్ప గ్రంథం. గైడెన్స్, మార్గదర్శి అంటే అదే నిజంగానే. అక్కడ కమ్యూనిస్టు దేశాల్లో రెడ్ బుక్ అని చెబుతారు, వాళ్ళకి అది ఎలా మార్గదర్శో మన దేశంలో భారతదేశంలో భగవద్గీత గొప్ప మార్గదర్శి. ఇవాళ అందుకే G20 దేశాల సమావేశాల దగ్గర కూడా ఆస్క్ గీత అని ఒక యాప్ పెట్టారు ప్రత్యేకంగా. గీతలో నువ్వు ఏ విషయం అడిగితే దొరుకుతుంది. ఆ యాప్ ఎంత గొప్పది అంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ ది రిప్లై ఫ్రమ్ గీత అని మీరు నొక్కితే నీ ప్రాబ్లం సమాధానం గీతా శ్లోకంతో వస్తుందమ్మా. అంత గొప్పది గీత. ఎంత ఆశ్చర్యం ఇది! నాకు ఈ సమస్య ఉంది, దీనికి సమాధానం నాకు కావాలి, భగవద్గీత నుంచే కావాలి అని నొక్కితే నీ సమస్యకి భగవద్గీత నుంచే సమాధానం వస్తుంది. అంత గొప్పది ఆ గ్రంథం. 584 శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు. 84 శ్లోకాలు అర్జునుడి ప్రశ్నలుగా ఉన్నాయి. 49 శ్లోకాలు సంజయుడి మాటలుగా ఉన్నాయి. 1 శ్లోకం ధృతరాష్ట్రుడి మాటగా ఉంది. మొత్తం కలిపితే 700 వస్తాయి ఖచ్చితంగా. 574, 84, 48, 1 మొత్తం ఇలా వస్తాయి. ఇందులో నీకు ఏదైనా, నాకు ఇందులో నాకు ఆర్థికమైన సమస్య ఉంది, నాకు డబ్బులు లేవు, దారిద్ర్యంతో ఇబ్బంది పడుతున్నాను, నాకు ఇంత డబ్బు కావాలి అంటే నొక్కు. భగవద్గీత నుంచే రెప్పలు ఇస్తుంది డబ్బు సంపాదించే విధానం ఎలాగే, ధర్మంగానే. కానీ కష్టపడమంటే కష్టపడాలి, కష్టపడకుండా రాదండి ఇది కూడా. అందుకోసం ఆలోచించాలి. అందుకని క్రియావిధిజ్ఞం విషయేష్వశక్తం. ఎప్పుడు ఫోన్కి పుస్తకానికి తేడా ఏమిటో తెలుసా? మనలో ఉండే చెత్తంతా బయటికి పోగొట్టేది పుస్తకం, బయట ఉండే చెత్తంతా మనలోకి తీసుకొచ్చేది ఫోను. ఏం చూడాలో ఏం చేయాలో మీరే నిర్ణయించు. ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెడు ఆలోచనలన్నీ బయటికి పోతాయి. ఫోన్ చూసామంటే బయట ఉండే చెడు ఆలోచనలన్నీ మనకు వస్తున్నాయి. అక్కడ వాడెవడో పెంటమాట ఓడి పెడతాడు, దానికి ఆధారం ఉండదు. అక్కడ అన్నీ పనికిమాలిన వార్తలే, నకిలీ వార్తలే, అది నిజమైన నమ్మేస్తాం మనం. ఇంతకీ ఏం జరిగిందో తెలియదు, మనం కూడా ఏదో మాట్లాడేస్తాం అక్కడ తొందరపడిపోయి. తర్వాత అది అబద్ధం అని తెలిస్తే ఎంత ఇబ్బంది పడాలండి. అందుకే నీ దాన్ని చూడడం తగ్గించుకుంటే మనకు చాలా సమయం కలిసి వస్తుంది. విషయేష్వశక్తం అంతేకాదు, శూరం, కాస్త సాహసం ఉండాలి, మీ వృత్తిలో మరీ ఉండాలి, కాస్త ముందుకు దూసుకెళ్లే లక్షణం. ఏదో పరాక్రమం అనగానే కత్తి వేసుకుని యుద్ధానికి వెళ్ళడం అనుకోకండి. పరాక్రమం అంటే ఆక్రమం, ఇతరుల కంటే ముందు నడవడం, చొరవ, ఇనీషియేషన్ అంటారు మీ దాంట్లో, ఇనీషియేటివ్ అంటారు. కాస్త చొరవ తీసుకుని మాట్లాడమంటే నేను మాట్లాడతా అని లేవాలి, పని చేయమంటే నేను పని చేస్తాను అని లేవాలి, దాన్నే శూరం అంటారు. శూరం, కృతజ్ఞం. అంతేకాదు, మీకు చదువు చెప్పిన వారి పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, మీకు సాయం చేసిన వారి పట్ల, మీ విద్యలో మీరు ఎదగడానికి కారణమైన వారి పట్ల మీకు పూర్తి కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత జీవితం మొత్తాన్ని కాపాడుతుంది ఖచ్చితంగా. శూరం, కృతజ్ఞం, ఈ లక్షణాలు కలిగిన వాడిని లక్ష్మీ స్వయం వాంఛితి నా అత్ర హేతుకు అన్నాడు చాణక్యుడు స్పష్టంగా. లక్ష్మీదేవి స్వయంగా వరిస్తుంది అంటే డబ్బులు తనంత తామే వస్తాయి, నా అత్ర హేతుకు ప్రత్యేకించిన కారణమేమి అక్కర్లేదన్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇవి సాధించాలంటే ముందు విద్యార్థులు ఇవాళ దృష్టిలో పెట్టుకోవలసింది ఆరోగ్యం. ఇవాళ చాలామంది ఉన్నారు, మనుషులు ఉన్నారు, కానీ బలంగా లేరు. ఉంటే లావుగా ఉన్నారు, లేతే అర్భకుల్లా ఉన్నారు, ఆరోగ్యంగా మాత్రం లేరు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓ చిన్న చిట్కా, అది కూడా చాణక్యుడు తన నీతి సూత్రాల్లో చెప్పిందే చెబుతా.
దానికి ఏమి రూపాయి ఖర్చు లేదు, మీరు ఆచరిస్తే చాలు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలంటే యువత యువకులు గుర్తుపెట్టుకోవలసింది, బయట తిండి తినకూడదు. బయటవన్నీ పోషిస్తున్నది మనమే. మన వాడు ఎలా బతుకుతాడని మనం ఆలోచించేంత మానవత్వం అక్కల. తర్వాత మనం బతుకుండాలిగా, మనం బతుకుండాలి కదా. ఒకటికి ఏదో రోగం వచ్చిందిట, వస్తుంటే ఎక్కడికి వెళ్ళొద్దని ఊరుకున్నాడు వాడు ఫ్రెండ్ వచ్చి, పెడదాం పెడదాం డాక్టర్ దగ్గరికి వెళదాం, అలా ఉంటే అలాగా అలా ఉంటే అలాగనట్ట. ఇద్దరు కలిసి వెళ్ళారట, డాక్టర్ గారు బోళ్ళు మందులు రాశాట, రాశాడు క్రమ డాక్టర్ గారు ఫీజు ఏవో 1000 రూపాయలు అన్నట్ట. 1000 రూపాయలు అంటే వీడు వెంటనే 1000 రూపాయలు ఇచ్చేసట. ఇచ్చేస్తే పక్కవాడు అన్నట్టు, అలా ఇచ్చేయకూడదు, డాక్టర్లు అలాగే అడుగుతారు, వాళ్ళు చేయి పట్టుకుంటే 1000, మళ్ళీ వదిలితే 1000 అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అంత బేరం ఆడాలి కొంచెం, డాక్టర్ గారు కొంచెం నేను లేనివాడిని అంటే ఆయన తగ్గుతుంది. పోన్లేరా వాడు కూడా బతకాలిగా అన్నట్టు డాక్టర్ మీద జాలి వీడికి. తర్వాత ఆయన మందులు రాశాట కాగితం మీద. కొంతమంది డాక్టర్లు మందులు ఎలా రాస్తారు అంటే, మందులు ముందే రాసి ఉంటాయి, పైన మన పేరు రాస్తారంతే. మనం వెళ్ళకముందే మందులు రాస్తుంటాయి, వారి దగ్గర అమ్ముడు కానీ మందులు, స్టాక్ ఉండే మందులు అన్నీ రాసేస్తారు. అక్కడ మనం వెళ్ళాక మన పేరు రాస్తారంతే, అందుకని అలా రాస్తారు. అందుకని రాసేసిన మందు వాడు అనేది రాశాడు, రాసినవన్నీ వీడు కొనేస్తున్నట్టు. అదో 2000 అయింది బిల్లు. కొంటుంటే పక్కవాడు అన్నట్ట, ఇప్పుడు అన్నీ కొనేయకూడదురా, వాళ్ళు అనవసరంగా రాస్తారు అలాగా, వాళ్ళు భావమర్దే మందులు షాపదే, అందుకని రాసేస్తాడు. రాసిందంటూ సగమే కొనాలి అన్నట్టు. పోన్లేరా వాడు కూడా బతకాలి కదా అన్నట్టు. వీడికి అందరి మీద జాలి. డాక్టర్ గారికి ఎందుకు 1000 ఇచ్చామంటే వాడు బతకాలి కదా అన్నాడు. మందులన్నీ ఎందుకు కొన్నామంటే వాడు కూడా బతకాలి కదా అన్నాడు. బయటకు వచ్చాక కొన్న మందులన్నీ పక్కన సైడ్ కాలువలో పారేసేట. అదేమిట్రా పారేసామంటే నేను కూడా బతకాలి కదా అన్నట్ట. ఇలాగే ఉంటుంది మనం చేసే ప్రయత్నం అంతా. ఆ మందులు నేను చూసుకుని మనం బతకమని తెలిసి ఆయన డాక్టర్కి ఫీజు ఇచ్చామా, మందులు కొన్నావా, ఎందుకు చేసినట్టు ఇది ఇదంతా ఆలోచన లేని పని ఇది. దీనికంటే సులభంగా ఆరోగ్యం కాపాడుకునే చిట్కా ఏమిటో తెలుసా? వీలైనంత వరకు ఇంట్లో ఆహారమే తినండి. ఇంకా మీ వయస్సు వాళ్ళకి చేసి పెట్టడానికి ఇంట్లో తల్లి అనే పదార్థం సిద్ధంగా ఉందమ్మా. చాలామంది మనం అదృష్టవంతులం, తినమని కోరే తల్లులు ఇంకా చాలామందికి ఉన్నారు. నాన్న తిని వెళ్ళరా తిని వెళ్ళరా, బయటికి ఎడుతుంటే తిని వెళ్ళరా అంట. మనం ఏమంటాం, మా ఫ్రెండ్స్ మేమవుతుంటాం, నువ్వు తిరిగి మా ఫ్రెండ్స్తో కలిసి ఏం తింటామో మనకు తెలుసు. చెవాట్లు చెప్పు దెబ్బలు, తినేలేదు, తినేదేం లేదు. అక్కడ ఇంత చేసి తినడం కంటే అక్కడ బిర్యానీని ఫోటో తీసి ఆ అని ఫోటోలో పెట్టాం, వీడు వావ్ అంటాం వాడు దానికి. మళ్ళీ నువ్వు తినే అడ్డగడ్డికి అడ్డమైన గడ్డికి ఫోటో ఓటా. ఇక్కడ ఇంత అవసరమా? బయట తిండి తగ్గించాలి. ఇంకోటి చెబుతున్నా, ఒకవేళ ఏదైనా తప్పనిసరి కావచ్చు, మొహమాటం కావచ్చు, సరదా ఉండొచ్చు, తిన్నా కూడా ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? చాణక్యుడు చెబుతున్నాడు, అజీర్ణే భోజనం వారి, అజీర్ణే భోజనం వారి, జీర్ణే జీర్ణే వారి బలప్రదం, అజీర్ణం భోజనే వారి, జీర్ణే వారి బలప్రదం, భోజనే చామృతం వారి, భోజనాంతే విషోపమం. నీళ్లు బాగా తాగాలి. మీలో చాలామందికి ఆ అభ్యాసం ఉండకపోవచ్చు. ఈవేళ ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టండి. గంట 2 గంటలకోసారి 2 గ్లాసుల నీళ్లు తాగగలిగితే జీవితంలో మీరు డాక్టర్ను చూడాల్సిన అవసరం ఉండదు. అంత ఆరోగ్యప్రదమైంది నీరు. శుభ్రంగా కాచి చల్లార్చే నీళ్లు కానీ, లేకపోతే మినరల్ వాటర్లు వస్తున్నాయి కాబట్టి అవి కానీ, కాస్త నమ్మదగినవి ఉన్నాయి కాబట్టి అవి కానీ, 2 గంటలకోసారి 2 గ్లాసుల నీళ్లు తాగాలి. మొహమాట పడద్దు. దాంతో రకరకాలుగా బాత్రూమ్ వెళదామమ్మా. బాత్రూమ్ కడితే ట్యాక్స్ కట్టమనే గవర్నమెంట్ ఇంకా రాలేదుగా. పెడతాం మన బాత్రూమ్, మనం పెడతాం, ఎవడు అడుగుతాడు? ఏమి నష్టం అందులో? కానీ నీళ్లు తాగట్లేదు చాలామంది. అందు ఎండిపోయినట్టు ఉంటున్నాయి మీ మొహాలు, మీరే గమనించుకోండి. మొహంలో జీవకళ లేదు, మొహంలో జీవకళ లేదు. ఎందుకని? ఎండి, నీళ్లు తాగట్లేదు. నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా? ఈ రకరకాల బయట తిండ్లు తిన్నప్పుడు దోషాలు ఏవో ఉంటాయే, అవి ఆ నీటి కొట్టుకుపోతాయి, రకరకాలుగా బయటికి వెళ్ళిపోతాయి. చెమట రూపంలో కొన్ని, యూరిన్ రూపంలో కొన్ని, రకరకాలుగా వెళ్ళిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనం ఇవన్నీ తినేసి నీళ్లు కూడా తాకపోతే లోపల అనారోగ్యమే, కడుపు నొప్పి వచ్చి మిగిలిపోతాయి ఇవన్నీ. అందుకని చాణక్యుడు చెబుతున్నాడు, అజీర్ణే భోజనం వా, నీరు కూడా ఎప్పుడు ఎక్కువ తాగాలి అంటే అన్నం తినడానికి గంట ముందు ఖచ్చితంగా 2-3 గ్లాసులు నీరు తాగండి. గంట ముందు మీరు 12:30కి భోజనం చేస్తారంటే 11:30కి శుభ్రంగా 2 గ్లాసుల నీళ్లు తాగండి. అప్పుడు ఆకలి తగ్గుతుంది, కడుపు నిండుతుంది, ఈ అన్నం తినడం కొంచెం తగ్గుతుంది, అవసరమైంది తినటం. ఈ నీళ్లలో పడినటువంటి అన్నం తేలిగ్గా అరుగుతుంది. ఖచ్చితంగా అన్నం అరగాలంటే నీళ్ళు ఉండాలి. అంతేకాదు అజీర్ణే జీర్ణే వారి బలప్రదం, తిన్న అన్నం జీర్ణం అయిపోయాక, అంటే అన్నం తిన్నాక 2 గంటలకి, అన్నం తిన్నాక 2 గంటలకి, రాత్రి 8 గంటలకి భోజనం చేస్తే 10 గంటలకి పడుకునే ముందు మళ్ళీ నీళ్లు తాగాలి. అన్నం తిన్నాక 2 గంటలకు అరిగిపోయిన తర్వాత నీళ్లు తాగితే చాలా బలం కలిగిస్తుంది. అంతేకాదు ఇంకో అలవాటు చాలామందికి ఉండదు, చేసుకోవాలి.
భోజనేచ అమృతం వారి. అన్నం తింటూ మధ్యలో కనీసం 2-3 గ్లాసులు నీళ్లు తాగాలి. మంచినీళ్ళు గ్లాసు నిండా పెట్టుకుని అక్కడ పెట్టుకోవాలి. పప్పు కలుపుకొని తినగానే ఒక అరగ్లాసు తాగేయాలి. కూర అవగానే ఒక అరగ్లాసు తాగేయాలి. ఏదైనా పిండి వంటలు తింటే అవగానే ఇంకో అరగ్లాసు తాగాలి. మళ్ళీ పులుసు చేసుకుంటే ఒక అరగ్లాసు తాగాలి. చివరి మజ్జిగ అయ్యాక ఒక అరగ్లాసు తాగాలి. మొత్తం మీద భోజనం పూర్తయ్యేలోగా మధ్యలో 2-3 గ్లాసులు నీళ్లు తాగితే అన్నం అరగడానికి పనికి రావడమే కాకుండా దోషాలన్నీ పోతాయి వెంటనే. అంత ప్రయోజనకరం. ఎప్పుడు నీళ్లు తాగకూడదు అంటే భోజనాంతే విశోపము. అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. అన్నం తినక ముందు గంట ముందు తాగచ్చు, అన్నం మధ్యలోనూ తాగచ్చు, కానీ అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. అది ప్రమాదం అవుతుంది. అర్ధరాత్రి పూట లేచి ఒక అరగ్లాసు నీళ్లు తాగొచ్చు, ఎక్కువ తాగకూడదు. అది కూడా ఉపయోగిస్తుంది కొంతవరకు. ఈ నీళ్లు తాగడం అనేది బాగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ముఖ్యమైనది ఇవాళ యువతరంలో లోపిస్తున్నది, నా పిల్లలుగా భావించుతున్న సమయ పాలన. ఖచ్చితంగా మనం ఏ పని అయినా ఒక సమయానికి మొదలుపెట్టి ఇంచుమించు ఆ సమయానికి 2-3 నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు. మరి మన దేశంలో రైళ్లలాగా 2 గంటలు 3 గంటలు లేట్ అయిపోకూడదు. ఓ స్టేషన్లోకి రైలు సాయంత్రం పొద్దున్నే 6:32 వస్తుందని ఉందిట. సరిగ్గా 6:32 వచ్చేసిందిట. ఈ మధ్యన ఎప్పుడు రాలా వచ్చేసింది అలా ఒక రైలు. దాంతో ఇక్కడ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఆనందం అయిపోయి అక్కడికక్కడ పూలదండలు కొనేసి పట్టుకెళ్ళారట డ్రైవర్కి వేద్దామని. టైంకి వచ్చాడు కదా, 6:32 ఎగ్జాక్ట్ వచ్చేసాడు రా. వీడు డ్రైవర్ అంటే వాడేమో వణుకుతున్నాడు ఓ పక్క. ఇంతమంది నా దగ్గరకు వస్తున్నారు ఏమిటంటే నువ్వు సరిగ్గా 6:32 వచ్చావు అందుకని వేస్తున్నావంటే ఇది నిన్న రావలసిన రైలు అన్నట్టు వాడు. అలా ఉంటాయి రైళ్ళు. అంత ఆలస్యం కాకూడదు. ఇప్పుడు సమయ పాలన చాలా ముఖ్యం. దానికి మన ప్రసిద్ధమైన ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 101 సంవత్సరాలు బతికాడు మహానుభావుడు. ఆయన కోసం ప్రత్యేకంగా ఇవాళ ఎందుకు చెబుతున్నాడు, రేపు 15వ తారీఖు ఆయన పుట్టినరోజు. సెప్టెంబర్ 15వ తేదీ ఆయన పుట్టినరోజు. దేశం మొత్తం మీద గొప్ప ఇంజనీర్, మహామేధావి. ఎంత మేధావి! ఆయన ఇంజనీరింగ్ ఎలా చదివాడు అంటే, ఆయన రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక వంతెన మించి రైలు వెళుతుంటే గమనించి ఆ వంతెనని దాటగానే స్టేషన్ రాగానే దిగి స్టేషన్ మాస్టర్కి చెప్పేట. ఈ వంతెన 10 రోజుల్లో కూలిపోబోతోంది, ఇక్కడ రైళ్ళు ఆపేయండి అని చెప్పేట. సరిగ్గా ఆయన చెప్పిన 9వ రోజున ఆ వంతెన కూలిపోయింది. అంత ప్రసిద్ధుడైన వాడు, అంత ప్రజ్ఞ కలిగిన వాడు ఆయన. విద్యలో ప్రజ్ఞ అలా ఉండాలి. దాన్నే లలితా సహస్రంలో చెబుతారు, విమర్శ రూపిణీ విద్య. 10 రోజుల్లో కూలిపోయే వంతెనని ఎలా కనిపెట్టాడు ఆయన? ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ వంతెన మించి వెళ్ళినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా. మామూలుగా రైలు పట్టాల మీద వెళ్ళినప్పుడు శబ్దం వేరు, వంతెన మీద వెళ్ళినప్పుడు వేరు శబ్దం. ఆ శబ్దం మామూలుగా రాలా, వేరుగా వచ్చింది. ఆ శబ్దాన్ని బట్టి గమనించేనా, నో ఇది ఉండదు, 10 రోజుల్లో కూలిపోతుంది అని ఆ వంతెన దాటగానే వచ్చిన స్టేషన్ ఏదో ఉంది. ఆ స్టేషన్లో దిగి స్టేషన్ మాస్టర్కి చెప్పాడు. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, చెప్పుకోబోయే ఉండదు, ఇది రైలు ఆపేయమను అన్నట్టు. ఈయన ఏదో చెప్పాడు అన్నట్టుగా ఊరుకున్నాడు, కానీ అదృష్టవశాత్తు ఎవరో చనిపోలేదు, ఆ సమయానికి రైలు వెళ్ళలేదు. కానీ ఆ వంతెన ఆయన చెప్పిన 10 రోజులకు 1 రోజు ముందే కూలిపోయింది. అంత ప్రసిద్ధమైన ఇంజనీర్లు కలిగిన భారతదేశం అమ్మ. మీరు ఏ స్థాయిలో దేశాన్ని నిలబెట్టాలో నిర్ణయం చేసుకోండి. దయచేసి విద్య అలా చదవండి. దాన్నే లలితా సహస్రంలో చెప్పారు, విమర్శ రూపిణీ విద్య. విమర్శించి చదవాలి విద్యని. గుడ్డి కంఠస్థం చేయడం ఏమిటి? ఇంపార్టెంట్ అంటారు ఏమిటంటే అర్థం లేకుండా. ఇంపార్టెంట్ కాకపోతే సిలబస్లోనే ఉండదు. అది దేశంలో ఉన్న విషయాలన్నీ టెక్స్ట్ బుక్లో పెట్టరు కదా. ఇంపార్టెంట్ కాబట్టే పెట్టారు. అందులో మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ వివిఐపి అంటే వీలైనంత ఎగ్గొట్టేయడం, వీలైనంత ఎగ్గొట్టేయడం. ఆ కొంచెం చదువుకున్నా ఒక ఏం చేస్తాం, ఇంకా ఏ విద్య అయినా మొత్తం చదవాలి, పూర్తి అవగాహనకి రావాలి ఖచ్చితంగాను. అలా ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు అలా నేర్చుకోగలిగాడు తెలుసా? ఆయన సమయ పాలనకి ప్రసిద్ధి వహించాడు. ఎప్పుడు ఏ రకంగానైనా ఆయన సమయం అంటే సమయ పాలన. సభకు కానీ క్లాసుకు కానీ దేనికి కానీ సమయం అంటే సమయమే. ఆయన విద్యార్థులు వచ్చినా రాకపోయినా ఆయన వచ్చి కూర్చునేవాడు. అక్కడ ప్రయోగం చేయడం కోసం ఆయన వచ్చాడంటే మిగిలిన వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆయన వచ్చి కూర్చునేవాడు ఖచ్చితంగా. ఆయన ఒక విద్యార్థులకు బహుమతి ప్రదాన సభలో పాల్గొన్నాడు బెంగళూరులో. అక్కడ ఇలాగే ఏదో ఉత్తమ విద్యార్థులను ఆయన చేత బహుమతులు ఇప్పిస్తుంటే ఆయన అన్నాడు, నేను బహుమతులు ఇవ్వడం ఏమిటి అందరికీను, నేను కూడా ఏదైనా బహుమతి సొంతంగా ఇస్తాను అని. ఇక్కడ మొత్తం మీద కాలేజీ ఫస్ట్ వచ్చిన విద్యార్థి ఎవరు అంటే ఆయన ఒక ఆయన నిలబెట్టారు. ఆ రోజుల్లో నేను చెప్పే సంఘటన 100 ఏళ్ల క్రితం. 100 ఏళ్ల క్రితం ఆయన 116 ఇస్తానని చెప్పాడు. 100 ఏళ్ల క్రితం 116 అంటే ఇప్పుడు 10 లక్షల కింద లెక్క.
నూట పదహారులు ఇస్తానయ్యా నీకు అన్నాడు అని చెప్పి ఆయన ఏమన్నాడు అంటే, నేను ఇక్కడ వేదికి దిగి వెళ్ళిపోతాను కదా, నాకు ఒక వసతి ఇచ్చారమ్మా, నేను మళ్ళీ సాయంత్రం బండికి వెళ్ళిపోవాలి, నువ్వు సాయంత్రం 4 గంటలకు రా, ఖచ్చితంగా నీకు 116 బహుమతి ఇస్తాను అంటే, ఆ రోజుల్లో 116 చాలా ఎక్కువ. అందుకని ఈ విద్యార్థి వెళ్ళాడు. ఇతనేదో మన కాలేజీ ఫస్ట్ వచ్చాడు కదా, అందరు అభినందనలు అందుకుని కూల్ డ్రింక్స్ తాగి ఈయన ఏం చేశాడు అంటే 4:30కి వెళ్ళాడు. ఆయన 4 గంటలకు రమ్మన్నాడు, 4:30కి వెళ్ళాడు. ఆయన 1 గంట ఆలస్యం. ఆయన అక్కడే కూర్చున్నాడు. ఆయన మాత్రం 4 గంటలకు వచ్చి కూర్చున్నాడు, విద్యార్థి కోసం మాట ఇచ్చాను కదా వస్తాడని. ఒక కవర్ అక్కడ ఉంది, ఇతను వచ్చాడు, నమస్కారం చేశాడు, బాగుందయ్యా కవర్ తీసుకో అన్నాడు, తీసుకున్నాడు. తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోవద్దు లెక్కెట్టుకో అన్నాడు. లెక్కెట్టుకుంటే 100 రూపాయలే ఉన్నాయి. అదేమిటండి, మీరు 116 ఇస్తా అన్నారు, 100 రూపాయలు ఇచ్చారంటే 1 గంట ఆలస్యమైనందుకు కటింగ్ చేశాను వెళ్ళని చెప్పాడు ఖచ్చితంగా. ఇది సమయపాలనలో తేడా. 1 గంట ఆలస్యమైంది కాబట్టి 16 రూపాయలు కట్ చేశానని చెప్పాడు. నీ 1 గంట విలువ నీకు తెలియాలి కదా, నీకోసం నేను ఇక్కడ కూర్చున్నాను కదా, వచ్చి నువ్వు నియమం పాటించాలి కదా, అది నీకు తెలియాలంటే డబ్బు కట్ అయిపోవాలి ఖచ్చితంగా. ఊరికే ఏదో సారీ అని నువ్వు అన్నావు, ఓకే అని నేనన్నావు, ఈ పనికిరావమ్మా ఇంగ్లీష్ మాటలు, నీకు ఖచ్చితంగా దాని విలువ తెలియాలి. అంటే నువ్వు ముందుకు వెళ్ళవలసిందే ఖచ్చితంగా అని చెప్పి అప్పటి నుంచి ఆ విద్యార్థి మళ్ళీ సమయపాలన ఏనాడు దాటలా, ఆయన దాట్లా. మీరు సిఏ విద్యార్థులుగా నేర్చుకోవలసింది ఏది మొదలుపెట్టినా ఒక సమయానికి మొదలుపెట్టడం, అలాగే పూర్తి చేయడం. ఇది వీటన్నిటికీ సమయపాలనకి ప్రధానమైన అడ్డం ఏమిటో తెలుసా? మన స్నేహితులు, ఫోను, ఈ రెండే మనకు అడ్డం. ఇవాళ నీ దారి నువ్వు ఎక్కడికో పనికి బయలుదేరదామని చూస్తుంటే ఎవడో వస్తాడు, ఏం పెడదాంలే పర్లేదు టైంకేం పెడతాం, ఇంకా ఎవరు రారు అంటాడు. ఇక్కడ ఈయనే ఖచ్చితంగా ఈ స్నేహితులు వస్తారు. అందుకే కొంతమంది స్నేహితులకి ఎలా దూరంగా ఉండాలో చాణక్యుడు చెబుతున్నాడు, శకటం పంచహస్తేన దశహస్తేన వాజినం హస్తినం శతహస్తేన దేశత్యాగేన దుర్జనం. గుర్రం ఎద్దుబండి, ఎద్దు కానీ ఆవు కానీ ఎక్కడైనా రోడ్డు మీద మనకు కనపడితే దానికి 5 అడుగుల దూరంలో ఉండమన్నారు. ఎందుకంటే తోక విసురుతుంది, కొమ్ము విసురుతుంది. 5 అడుగుల దూరం కనీసం ఉంటే ఆ కొమ్ము మనకి తగలదు. అందుకని ఎద్దు కానీ ఆవు కానీ దున్నపోతు కానీ ఏదైనా మనకు రోడ్డు పక్కన ఉంటే దానికి 5 అడుగుల దూరంలో ఉండమన్నారు. గుర్రానికి 10 అడుగుల దూరంలో ఉండమన్నారు. ఎందుకంటే అది పరిగెట్టే ముందు ఒక్కసారి నేల తవ్వుతుంది, దుమ్మంతా మన మీద పడుతుంది. అందుకని గుర్రానికి 10 అడుగుల దూరంలో ఉండమన్నాడు. ఏనుగు ఏదన్నా పొరపాటున నీకు గుడి దగ్గర రోడ్డు దగ్గర కనపడితే దానికి 100 అడుగుల దూరంలో ఉండమన్నాడు. ఎందుకంటే తొండం చాలా పెద్దది ఉంటుంది, విసిరి కొట్టిందంటే మళ్ళీ బతకం. ఇంకా గమనించండి, ఒక మాట చెబుతున్నాడు చాణక్యుడు, చాలా గొప్ప మాట. 5 బండికి ఎద్దుకి 5 అడుగుల దూరంలో ఉండు, గుర్రానికి 10 అడుగుల దూరంలో ఉండు, ఏనుగుకి 100 అడుగుల దూరంలో ఉండు, దుర్మార్గుడికి మాత్రం 1 దేశం దూరంలో ఉండమని చెప్పాడు. 1 దేశం. దేశత్యాగేన దుర్జనం. దుర్మార్గుడు ఇండియాలో ఉంటే మనం ఇరాక్ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండకూడదు, ఇంకా అంత ప్రమాదం. అంచేత స్నేహాలు చేసే ముందు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఆలోచన చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఇవాళ సైబర్ మోసాలు విపరీతంగా ఉన్నాయి. ఫేస్బుక్లో ఎవడో గొట్టంగాడు పరిచయం అవుతాడు. ఇక్కడ వాడు ముందు చెప్పేది ఏమంటే యూఆర్ బ్యూటిఫుల్ అనగానే ఈ అమ్మాయి పడిపోతుంది, ఇంకా అనుమానం లేదు ఇక్కడ. ఎందుకంటే మన బ్యూటిఫుల్ అన్నవాడు ఎవడు లేడు ఇక్కడ. ఏదో బ్యూటీ అంత గొప్పదా? నీ చదువు కంటే, నీ సంపాదన కంటే, నీ తెలివి కంటే, నీ ధైర్యం కంటే, నీకుండేటువంటి చురుకుదనం కంటే అందం గొప్పది ఎలా అవుతుందమ్మా? ఆడవాళ్ళు ఎక్కువ అందానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తారంటే మగాళ్ళు ఎప్పుడూ ఆడవాళ్ళు అందం గురించే మాట్లాడుకుంటారు, ఇంక దేని గురించి మాట్లాడుకోరు అసలు. ఇది ముందు బుద్ధి మార్చుకోవాలి. అస్తమే ఆడదనగానే అందమేనా? అందం గొడవ. ఎందుకంటే దాని ధైర్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, చురుకుదనం ఉంది, సంపాదన ఉంది, బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, అపారమైనటువంటి అనేక రకాల విషయాలున్నాయి. వాటి గురించి మగాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆడవాళ్ళు కూడా వాటికి ప్రాధాన్యం ఇస్తారు. అమ్మాయి అనగానే, స్త్రీ అనగానే ఆవిడ గొప్పగా మాట్లాడింది కానీ అందంగా లేదా? అది గొప్పగా మాట్లాడితే చాలుగా అందంగా ఉండడం ఎందుకు? మనం అందరి దగ్గర ఈ అందం, మళ్ళీ మగాడి దగ్గర ఎవరు ఈ అందం గురించి మాట్లాడరు. అంచేది ఆడవాళ్ళు అనగానే అందం గురించి మాట్లాడడం ఆపేయాలి. అసలు ఆడవాళ్ళు కూడా నేర్చుకోవాలమ్మా, నా కుమార్తెలుగా భావించి చెబుతున్నా. ఎవడైనా పరాయి వాడు మీ అందాన్ని వేసుకున్న నీకెందుకురా గొట్టం వేధవ అని చెప్పండి వెంటనే. ఓకే ఓకే అనకండి అమ్మ, చాలా ప్రమాదం అది. వాడెవడకు వాడికి ఏమి సంబంధం మన అందం మెచ్చుకోవడం? అసలు ఎందుకు మెచ్చుకోవాలి వాడు? మనకేమి సంబంధం? వాడు మెచ్చుకుంటున్నాడంటే ఖచ్చితంగా గోతులో పడతాడు, అనుమానం లేదు ఇక్కడ. అందాన్ని మెచ్చుకోవడం ఏంటి, ఇంకేం లేవా ఇక్కడ? అందం పుట్టుకతో వస్తుందండి. మీరు ఎన్ని మేకప్లు టేకప్లు చేసినా ఉన్న అందమే ఉంటుంది, కొత్త అందం రాదు, అనుమానం లేదు అందులో. అందం పుట్టుకతో వస్తుంది, అది జంజువులతో వచ్చేది. అది తల్లిదండ్రుల సౌందర్యాన్ని బట్టి వాళ్ళ ఆకార వికారాలన్నీ మనకు వస్తాయి. ఏవో రకరకాల దానికి మనం చేయగలిగిందేముంది ఇక్కడ? దాని గురించి అంత బాధపడాల్సిన అవసరమే లేదు. అందుకని ముందు గుణాలు ప్రధానం, సత్ప్రవర్తన ప్రధానం. అంటే దుర్జనుడికి అంత దూరంలో ఉండాలి ఖచ్చితంగాను, అది నేర్చుకోగలగాలి. అది నేర్చుకుంటే మనమంతా ఆనందంగానే ఉంటాం. ఇటువంటి నీతి సూత్రాలన్నీ నేర్చుకుంటూనే ముఖ్యంగా మీరు ఆలోచించవలసింది, లక్ష్యం చేజిక్కే వరకు
ప్రయత్నం మానకూడదు. సీఏలో నీరసం వచ్చే అవకాశాలు, అడియాస కలిగే అవకాశాలు, నిరాశ కలిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఏళ్ల తరబడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తూనే ఉండాలి. ఇంకెంతకాలం ఇంకెంతకాలం అంటారు. దానికి ఉదాహరణ చెప్పాలంటే మొట్టమొదటి ఇండియాకి సముద్ర మార్గం కనుగొనవాడు కొలంబస్ అని చెబుతారు. తర్వాత వాస్కోడు గామ వీళ్ళందరూ వచ్చారు. ఆయన ఇండిగో అమెరికా వరకు వచ్చి ఆగిపోయాడు. తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు. కానీ మొదటి ప్రయత్నం అయింది. ఆ కొలంబస్ తన దేశం నుంచి బయలుదేరినప్పుడు సముద్ర మార్గాన్ని కనిపెడదు, ఇండియా కోసమే బయలుదేరాడు. ఒక్కడు 10 మంది ఉన్నారు కూడా, 10 మంది ఉన్నారంతే, అంతకంటే ఎక్కువ ఎవరు లేరు. ఆ 10 మందిని తీసుకుని ఒక నావలో ఒక పడవలో బయలుదేరే ముందు ఒక ఓడే అనుకోండి పోని అందులో బయలుదేరి వెడుతుంటే అగాధమైన సముద్రం, అంతులేని ఆకాశం, రాత్రిపూట చొక్కలో పొగలు సూర్యుడు కనపడితే ఎవరూ కనపడడం లేదు. కానీ ఆయన ఒక్కడు నావికుడుగా వాళ్ళకి నాయకత్వం వహించి నేను ఏమైనా సరే ఇండియా ఎక్కడుందో కనుక్కోవాలి అన్నారు. అందుకని ఆ భారతీయులుగా మనం గుర్తించాల్సింది ఏమిటంటే కష్టంతో త్యాగంతో పెంపొందినటువంటి దేశం ఇది. ఆ స్థితినే మనం నిలబెట్టుకోగలగాలి. అందుకని విద్యలో మనం ఎప్పుడు ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి ప్రయత్నం చేయాలి. అంతేకాదు మీకు విద్యా భారం కూడా ఎక్కువగా ఉంటుంది, పుస్తకాలు కూడా ఇంతంతలా ఉంటాయి. నేను సాధన చేసిన వ్యక్తిగా ఒక మాట చెబుతున్నా, పుస్తకం చూసి భయపడకండి. దానికి సంస్కృతంలో ఒక మాట చెబుతారు ఖచ్చితంగా, గరుత్మంతుడు లాంటి పెద్ద పక్షి భూమి మీద పాక్కుంటూ వెళ్ళే ఒక కీటకాన్ని ఏదో ఆక్షేపించిందట. ఏమిటి కీటకం, నువ్వేం వచ్చును, నీకేం చేతనమను, గంటకేమో 10 అడుగులు వేయలేవు అని ఏదో పోటీ వస్తాను. అది ఎందుట అవసరం ఏముందిలే, నేను గంటకు 10 అడుగులు కూడా వేయలేను కాబట్టి నేను ఎప్పుడూ నడుస్తూ ఉంటాను. నీకేముంది, పెద్ద పక్షివి బద్ధకం, ఎప్పుడో 10 రోజులకోసారి కదులుతావు నువ్వు, నేను ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాను అందుట. మీకు పెద్ద పుస్తకాలు విన్నా కంగారు పడద్దు. రోజుకింత 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 అని విభాగాలు చేసుకోండి. యోజనానాం సహస్రం తు శనైర్ గచ్చేన్ పిపీలిక అగచ్చన్ వైన తేయోపి అగచ్చన్ వైన తేయోపి పదమేకం నగచ్చతి అంటాడు ఖచ్చితంగా కవి. ఎంత ఎంత వైనతేయుడైనా గరుత్మంతుడైనా అడుగు ముందుకు వెయ్యకపోతే ఎక్కడికి వెళ్ళలేడు. కానీ కీటకమైనా సరే, నల్లి లాంటిదైనా సరే, దోమ లాంటిదైనా సరే ఎగురుతూ ఎగురుతూ నడుస్తూ నడుస్తూ ఉంటే కొన్నాళ్ళకైనా తన గమ్యాన్ని చేరుకుంటుంది. మనకి ఎంత లావు పుస్తకం ఉన్నా సరే, ఎంత మ్యాటర్ చదవవలసింది, ఎన్ని పేజీలు ఉన్నా సరే 100 పేజీలు చదవాలి. 3 రోజులే టైం ఉంది, రోజుకు 30 పేజీలను పెట్టుకోవాలి. అందులో సారాంశం ఎంత చదవగలిగితే అంత, అలా చదివితే కొంత నోటికి రాగానే కొంత అర్థం కాగానే మిగిలిన దాని పట్ల ఒక విశ్వాసం వస్తుంది. అంతేగాని ఎగరకుండా కూర్చుంటే గరుత్మంతుడు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నడుస్తూ ప్రయత్నం చేస్తే చిన్న కీటకం కూడా ఎంత దూరమైనా వెళ్ళగలదు అన్నాడు. అలా మనం ప్రయత్నం చేసేటువంటి చేయాలి ఖచ్చితంగా. అలాగే కొలంబస్ కూడా బయలుదేరితే పక్క వాళ్ళు ఏ దేశం రావట్లా, అంతా సముద్రం, ఇందులో పడి చచ్చిపోతాం, తిండి లేదు, ఇండియా లేదు, గాడిదగుడ్డు లేదన్నాం. కానీ ఒక్క మాట ఆలోచించండి భారతీయులుగా, అసలు కొలంబస్, వాస్కోడి గామ, ఇతరులందరూ 100 ఏళ్ల క్రితం, ఆ మాటకు వస్తే 1000 ఏళ్ల క్రితం కూడా భారతదేశానికి దారి కనుక్కోవాలని ఎందుకు అనుకున్నారండి? ఈవేళ మనమంతా విదేశాల దారి ఎందుకు పడుతున్నామండి? ఎలా ఉన్న దేశం ఎలా అయిపోయిందండి? ఇప్పుడు మన వాళ్ళేమో ఎక్కడ చూసినా పాస్పోర్ట్ ఆఫీసుల్లో కనపడతారు యువతరం, లేదా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనపడతారు. ఏమన్నా పలకరించినా నేను లండన్ ఎడుతున్నా, నేను జపాన్ ఎడుతున్నా, నేను చైనా వెడుతున్నా, నేను అమెరికాకి ఎడుతున్నా, నేను మా ఇంటికి ఎడుతున్నా అనేవాడు ఒక్క లేడు ఇక్కడ. కానీ పూర్వం ఎలా ఉండేది అంటే కొలంబస్ దారి కనుక్కున్నప్పుడు ఇక్కడికి దారి కనుక్కున్నారు, ఇండియా కావాలి మాకు, ఇండియా కావాలి. ఎందుకో తెలుసా? మొత్తం సుగంధ ద్రవ్యాలని, దాల్చిన చెక్క సహా, మసాలా ద్రవ్యాలు సహా, ఏలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలని, అన్ని రకాల సుగంధ భరితమైన పరిమళాలని ప్రపంచానికి 1000 ఏళ్ల క్రితం పంచిపెట్టిన జాతి భారత జాతి. అది అది భారతదేశం. విదేశాల్లో దుర్గంధం తప్పితే సుగంధం లేదు ఎక్కడ, అసలు దుర్గంధమే, అంత సుగంధం లేదు. ఇవాళ మసాలా మసాలా అంటారు, మసాలా కనిపెట్టిందే మనం, పంచిపెట్టిందే మనం ఖచ్చితంగా. యాలకులు, లవంగాలు, అనేక రకాల సుగంధ ద్రవ్యాలు విదేశాల్లో లేనివన్నీ మన దగ్గర ఉంటే వాటి కోసం వచ్చారు ఇక్కడికి. సత్యనారాయణ వ్రతం కథ చదువుకున్నా కూడా తెలుస్తుంది విదేశాల వాళ్ళందరూ ఓడల్లో వచ్చారని. పైగా మన దేశం నౌకా వాణిజ్యం చేసింది ఇప్పుడు కాదండి, రామాయణ కాలంలో కూడా. ఆశ్చర్యకరమైన విషయం,
రామాయణ కాలంలో రాముడు లంకకి వారధి కట్టాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, సముద్రం ఎలా దాటాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు వానరులందరూ తలో ఆలోచన చెబుతారు, దూకేద్దామని కొందరు అంటారు. అందరూ దూకలేరు కదా హనుమంతుడిలాగా. కొందరు అంటారు అలా కాదండి, ఏదైనా పడవలతో ఓడలు ఓడలో పడవలో తెద్దాం, అద్దెకి తీసుకుందాం, వ్యాపారస్తులు ఉంటారు కదా అద్దెకి తీసుకుందాం, ఆ ఓడల మీద పడవల మీద పెడదామంటే రాముడు అంటాడు. గమనించండి, రామాయణ కాలంలో ఓడల మీద మీద వ్యాపారస్తుల దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర మనం తీసుకుందామని అంటున్నారంటే అర్థం రామాయణ కాలంలోనే ఓడ నౌకా వ్యాపారం బాగా జరిగేది. రామాయణం కనీసం 7000 ఏళ్ల క్రితం మాట, అప్పుడే ఈ దేశంలో నౌకా వాణిజ్యం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పటి నుంచి మనకి వ్యాపారాలు ఉన్నాయి. అందుకని ఆ నౌకా వాణిజ్యంలో కూడా మన మానవత్వం ఎంత గొప్పది అంటే, వారు నౌకలు తీసుకుందాం, ఓడలు తీసుకుందాం, పడవలు తీసుకుందాం అంటే రాముడు అంటాడు వ్యాపారస్తులు వాడుకుంటారు కదా అవి, అవి మనం తీసుకుని రావణాసురుడితో యుద్ధానికి పడితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, నెలబట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, ఈలోగా వాళ్ళ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి కదా, రాజైన వాడు ప్రజల ప్రయోజనాలకి భిన్నంగా ప్రవర్తించకూడదు కదా అని రాముడు దాన్ని ఆపేసి వారధి గట్టిస్తాడు. అందాల రాముడు అందువలన దేవుడు మనం గుర్తుపెట్టుకోవాలి. పాలకుడైన వాడికి బాధ్యత ఉండాలి. ఎప్పుడు తన పనుల కోసం ఎదుటి వాళ్ళ పనులు జడగొట్టేయకూడదు. మన దగ్గర ఎలా ఉంటుంది అంటే ఓ పెద్ద ఆయన ఎవడో బయలుదేరాడు అంటే మొత్తం 10 రోడ్ల ట్రాఫిక్ అంతా ఆపేస్తారు ఆ ఒక్కడి కోసం ఖచ్చితంగా. ఇక మిగిలిన వాళ్ళందరూ రావాల్సిందే ఖచ్చితంగా. పూర్వం రాముడు లాంటి పరిపాలకులు ఎలా ఆలోచించారంటే మన గురించి ఏ వ్యాపారస్తులు ఏ విద్యార్థులు ఎవ్వరూ ఇబ్బంది పడద్దు, అందరూ బాగుండాలంటే మనమే సర్దుకుందాం, మనం వారధి కడదాం తప్ప ఇటువంటి పని చేయొద్దు అన్నాడు రాముడు. అలా దేశానికి ఉపయోగపడేలాగా మనం ప్రవర్తించాలి ఖచ్చితంగా. అందుకని ఒక ప్రణాళికాబద్ధంగా పెడితే ఖచ్చితంగా చెబుతాం. ఒకటి మాట చెప్పి నేను 5 నిమిషాల్లో సెలవు తీసుకుంటా. ముఖ్యమైనది, మీరు చేరుకోవలసిన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకండి. సీఏ పూర్తవ్వాలంటే పూర్తవ్వాలి, ఆడిటర్గా స్థిరపడాలంటే స్థిరపడాలి, అది సాధించే తీరాలి. మధ్యలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసరికి పక్క వాళ్ళు కొంతమంది సలహా ఇస్తారు, ఇది అప్పటికి అవతరా సాఫ్ట్వేర్ ఎందుకు సిద్ధంగా అందులోకి వెళ్ళిపో, ఎందుకు ఏదో ఉద్యోగం చేసుకో అంటారు. చదివిన విద్య ఏమిటి, చేసే ఉద్యోగం ఏమిటి? మనం ఎంత చదువు చదివింది, మామూలు సాఫ్ట్వేర్కి వెళ్ళి కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసుకుందుకు కాదు కదా. దానికి ఉదాహరణప్రాయమైన ఒక ఘట్టం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. జగన్నాథ పండితరాయలోని అమలాపురంలో ఉండేవాడు ముంగండ అగ్రహారంలో ఒక ఆయన, 14 మంది సంతానంలో ఆయన కూడా ఒకడు. కుటుంబం గర్భదరిద్రంలో ఉంది, గర్భదరిద్రం. ఇంట్లో పరిస్థితి ఏంటంటే వాళ్ళ అమ్మగారికి 2 చీరలు, కట్టుకుంటే 1 చీర, ఆరేస్తే 1 చీర, అది ఆరేకే ఇది విప్పాలి, వేరే దారి లేదు. కానీ బండ మీద 1 చీర, ఒంటి మీద 1 చీర, అంత దరిద్రంలో ఉన్నారు. పిల్లలు మాత్రం దండిగా ఉన్నారు. ఆయన ఆ 14 మంది సంతానంలో 11వ సంతానం. ఆయన ఈ దరిద్రాన్ని చూసి అనుకున్నాడు, ఏమైనా సరే నేను విద్యావంతుండే నా కుటుంబానికి ఉండే దారిద్రాన్ని పోగొట్టాలి, ఇది నా లక్ష్యం, నా తల్లిదండ్రులను ఆనందింపజేయనప్పుడు నాకు ఎందుకు ఇదంతా పని లేక అనుకున్నాడు ఆయన. అలాగా అనుకుని కృషి చేసి ఆయన ఢిల్లీని పరిపాలించేవాడు షాజహాన్, ఔరంగజేబు తండ్రి షాజహాన్ అప్పుడు పరిపాలించేవాడు. ఆయన ఆస్థాన పండితులు కావాలి అనుకున్నారు, అంటే పర్షియన్ భాష రావాలి. నేను నేర్చుకుంటా ఏం పర్వాలేదు, నేను తెలుగు సంస్కృతం తప్పితే ఏమీ రాదు. కానీ ఆయన బయలుదేరాడు అమలాపురం దగ్గర నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. దారిలో ఎంతోమంది చోటా రాజులు, మరి ఉర్లాం జమీందారని ఇంకో పిఠాపురం జమీందారని రకరకాల వాళ్ళు ఆయన కవిత్వం చెబుతుంటే బాగుందని ఆనందించి మా దగ్గర ఉండిపోండి, మా దగ్గర ఉండిపోండి, మేము ఇస్తామన్నారు. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, నాకు లక్ష్యం ఉంది, దాన్ని చేరుకుంటాను తప్ప మధ్యలో ఎక్కడా నేను ఆగను. ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా మనోరథం పూరయితుం సమర్థక అన్యై నృపాలైర్య దీయమానో శాకాయవాస్యాత్ లవణాయవాస్యాత్. ఢిల్లీశ్వరుడైనా నన్ను అనుగ్రహించాలి, జగదీశ్వరుడు పరమేశ్వరుడు భగవంతుడైనా నన్ను అనుగ్రహించాలి. అంతేగాని ఈ చోటా రాజులందరూ నాకేమిస్తారయ్యా, వీరిచ్చేది ఓ పూట కూరకి ఓ పూట ఉప్పుకి సరిపోతుంది, నాకేం ఉపయోగం, నా లక్ష్యం ఢిల్లీ అని ఆయన ఢిల్లీ వెళ్ళే వరకు ఆగలేదండి. ఎన్నో దేవాలయాల్లో దేవతలను దర్శించి ఆశువుగా పద్యాలు చెప్పి అక్కడ వారు ఎన్ని సినిమాలు చేసినా ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళాక తన లక్ష్యాన్ని ఎలా సాధించాడో తెలుసా, ఢిల్లీలో ఓ సత్రంలో ఉన్నాడు, 10 మంది బాటసార్లు ఉంటారు కదా అక్కడ, అక్కడ ఇద్దరు ముస్లిములు పక్క గదిలో ఉండి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో మధ్యలో తగాదా వచ్చింది,
వస్తే ఈయన సరదాకి, వాళ్ళ భాష పరిచయం భాషే కదా అప్పట్లో, అందుకని అక్కడ ఉండే ఆయన ఆ తగాదా వింటున్నాడు. కొంతైనా భాష వస్తుంది కదా, దెబ్బలాడుకునే వాళ్ళ మాటలు వింటే ముందే వస్తుంది భాష. మనం ఇతర రాష్ట్రం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, భాష రావాలంటే లైబ్రరీలోకి వచ్చిన పుస్తకాలు పట్టుకోకూడదు. పని మనిషి అంట్లు తోమే తోట కూర్చుంటే 10 నిమిషాల్లో భాష అంతా వచ్చేస్తుంది ఖచ్చితంగా. లేదు, ఎవరన్నా రైల్వే స్టేషన్లో దెబ్బలాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు అక్కడ వింటే చాలా ముఖ్యమైన మాటలన్నీ వచ్చేస్తాయి, మిగిలిన మాటలు తర్వాత వస్తాయి, ఏం పర్వాల. ఈయన విన్నాడు, ఏదో తెలుస్తోంది కొంత కొంత, మొత్తం మీద బుర్రలో పడింది ఆయనకి. తర్వాత ఈ తగాదా రాజుగారి వరకు వెళ్ళింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకున్నారు వాళ్ళు, రాజుగారి వరకు వెళ్ళింది. చివరికి షాజహాన్ ఆస్థానానికి వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళ తగాదాలు ఏవో వాళ్ళు చెబుతుంటే, మీరు చెప్తే నమ్ముతామా, మీ దగ్గర సాక్షి ఎవరన్నా ఉన్నారు అంటే, వాళ్ళు చెప్పారు ఎవరో ఒక పిలకున్న బ్రాహ్మణ ఆయన వచ్చారండి, ఆయన ఉన్నాడండి, ఒకనే యాక పిలక బాపిన హై నోబడి ఈజ్ దేర్ అని చెప్పారు వాళ్ళు. మొత్తం మీద ఒక పిలకున్న ఆయన బ్రాహ్మణ ఆయన ఎవరో ఉన్నాడండి, భారతదేశ ఆంధ్రదేశం నుంచి వచ్చాట ఆయన, ఉనుకో పూసుకో బొలా ఉసుకో బొలా అని ఈయన పిలిచారు, ఈయన ఆస్థానంలో నిలబెట్టారు. ఏమండి వీళ్ళ తగాదా మీరు చూశారా అంటే, నేను చూశాను విన్నాను నాకు, కానీ నాకు ఆ భాష అర్థం కాదు అంటే, వాళ్ళు అర్థం కాని వాడు ఈయనేం చెబుతాడంటే, ఆయన అన్నాడు ఎంతో ధైర్యంగా, నాకు ఆ భాష అర్థం కాలేదు కానీ ఈయనేమన్నాడో మొత్తం అరగంట తగాదా అప్పగించేస్తానని చెప్పాడు ఆయన. అది ధారణాశక్తి, అది మెమరీ పవర్, ఏకసంధాగ్రాహి అంటే అర్థం అది. నాకు ఆ భాష అర్థం కాదు, ఎందుకు దెబ్బలాడుకున్నారో కూడా తెలియదు, కానీ దెబ్బలాడుకున్నది మాత్రం నిజం, కొట్టుకోవడం కూడా మాత్రం. కానీ ఈయనేమన్నాడో, ఈ ఇద్దరు దాడేవాళ ఇద్దరికీ గడ్డాలు ఉన్నాయి, టోపీలు ఉన్నాయి, కానీ ఎవరేమన్నారో నేను మొత్తం అప్పగిస్తాను, ఈయన ఇదన్నాడు ఆయన ఇదన్నాడు ఆయన ఇదన్నాడు ఆయన ఇదన్నాడు అని మొత్తం అప్పగిస్తే, అప్పుడు నిజమేమిటో తెలిసి రాజుగారు ఎవరిని శిక్షించాలో వారిని శిక్షించారు, ఎవరిని రక్షించాలో వారిని రక్షించారు. కానీ ఈ అపూర్వ ధారణా ప్రజ్ఞ కారణంగా షాజహానికి ఈయన నచ్చి, నువ్వు మా ఆస్థానకి అవివా ఉండవయ్యా అన్నాడు, వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. ఇది ప్రతిభ. ఈ ప్రతిభని సంపాదించుకోవాలి, ఉద్యోగం పెద్ద సమస్య కాదు. ఆ తర్వాత ఆయన కుటుంబంలో 14 మందిలో ఎవ్వరూ పేదరికాన్ని అనుభవించాల, ఎవ్వరూ పేదరికాన్ని అనుభవించాల. ఆయన ఒక్కడి కారణంగా మొత్తం కుటుంబం అంతా ఉద్ధరింపబడింది. ఆ రకంగా మీ తెలివితేటల కారణంగా, మీ ప్రతిభ కారణంగా మొత్తం కుటుంబం ఉద్ధరింపబడే విధంగా మీరు చదువుకుని విద్యలో ఉన్నత స్థానాన్ని పొందడానికి, ధైర్యంగా ఉండడానికి, అంతేకాదు మీ ఆడిటింగ్ వృత్తి ద్వారా ఎవరు దొంగ లెక్కలు రాయకుండా సక్రమంగా రాసి అటు మీ దగ్గరికి వచ్చిన వినియోగదారులకి, దేశానికి కూడా మేలు జరిగే విధంగా మీరు ప్రవర్తించాలి. ఆ రకమైన స్ఫూర్తి కలిగించడానికి నా ఈ ఉపన్యాసం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. గురువుగారు, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా విద్యార్థులకి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో ఎవరికి కావాల్సిన మాట వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. వేదిక మీదకి గురువుగారి యొక్క ధర్మపత్ని వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. భాగ్యనగర గణాంక సమితి సభ్యులు, దక్షిణ భారత గణాంక సమితి సభ్యులు అందరూ కలిసి డాక్టర్ గౌరవనీయులు నరసింహారావు గారిని సతీ సహమేతంగా సన్మానించవలసినదిగా కోరుచున్నాము.